ఒక మినిస్టర్ ప్రైవేట్ గుండాలు, వాడు పెట్టిన బీర్కి బిర్యానీకి న్యాయం చేస్తున్నారంతే. వీడే మన చిన్నగాడు, వీడు 50% మంచోడు, 50% ముంచేవాడు. వీడు కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు, కొంతమందికి రెస్ట్ లేకుండా చేస్తాడు. వీడెత్తి ఇప్పుడు 6-3, వీడు 3-6 ఉన్నప్పటి నుంచి వీడికి నేచర్ ఉంది. ఆ నేచర్ వీడి ఫ్యూచర్ నే మార్చేసింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే మనం 13 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే. ఈవిడ పేరు ధరణి, పాపం మంచి వాళ్ళు అని మైనారిటీకి చెందింది. ఈ చిన్నితోనే దేవుడు మన చిన్నగడ లైఫ్కి ముడిపెట్టింది. ఇప్పుడు మీకు మన చిన్నగడ కనిపిస్తాడు చూడండి, కనిపించట్లేదా? అమ్మా అది చూడు, ఏంటి బాబు ఇక్కడ పడుకున్నావు? ఓ అదా, పదండి చెప్తాను. మా ఊర్లో ఒక మట్టగాడు ఉన్నారులే, వారితో బెట్ కాసా, రాత్రంతా శ్మశానంలో పడుకొని ఈ రిబ్బన్ తెస్తా అని. నిన్ను చూస్తే పడుకున్నట్లేదే, స్పృహ తప్పి పడిపోయినట్టుంది. చెప్పంగా పడుకున్నాని, హెల్ప్ చేశారు కదా, అబద్ధం చెప్పను, నిజంగానే స్పృహ పోయింది. ఊళ్ళో ఎవరితో చెప్పకండే. అవును, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పిచ్చేశ్వరరావు గారింటికి. ఓ ఆ పెద్ద ఇంటికా, సరే మీరు ఇటు వెళ్ళండి, నేను హీరోలు అయితే వెళ్తాను. రే పిచ్చడా, సైకిల్ నాదే. పిచ్చేశ్వర్ రే, నువ్వు నిజంగా రాత్రంతా శ్మశానంలో పడుకున్నావా? డౌట్ గా ఉందా? నీకు సైకిల్ వెళ్ళపా, ఇంకెవరికైనా డౌట్ గా ఉందా? నీకు భయమే లేడా? భయమ్మా, నాక దయాలతో దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాను రా, విధులేసుకుంటూ శ్మశానంలోకి వెళ్ళా. పెద్దగా నక్కరు పినిపించింది, మెల్లగా నవ్వుకున్నా. శ్రీ ప్రసన్నాంజనే సైకిల్ కోసం స్వామి, మళ్ళీ కొనిపెట్టారు స్వామి, మళ్ళీ పిస్తాను స్వామి. దూరంగా ఏదో కదులుతున్నట్టు అనిపించింది. హలో అన్న, ఇంకంతే, సమ్మధిపైన సమ్మగా పడుకుండిపోయా. అది సరే గాని ఈ సంగతి మీ అమ్మకి తెలిస్తే ఏమవుద్రా? పోవే అర్స లక్ష్మి, శ్మశానంలో మమ్మీలే నేను చేయలేకపోయి, ఇక మా అమ్మ ఏం చేస్తదే? శ్మశానంలో పడుకుంటారా సన్నాసి వేదో? నిన్ను ఎప్పుడు గుర్తొస్తుందిరా నీకు, అసలు భయం లేకుండా పోయింది. థాంక్స్ నాన్న. ఏంటి ఆగేది, ఈ ఎదో రాత్రంతా శ్మశానంలో పడుకుని వచ్చాడు. నిన్న ఆగమంది అందుకు కాదే, కొట్టి కొట్టి నీ చేతులు అరిగిపోతాయని నేను కొడదామని పెట్టిందిరా తెలుసుద్రా. మీకోసం స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను, అక్కడే ఉండమని చెప్పాను కదా. మీకోసం చూసాము, మీరు కనిపించలేదు. సరే సరే, పెద్దవాళ్ళు కోపంలో ఏమన్నా పట్టించుకోవద్దే. సరే రామ్మా, రా వెళదాం రండి. 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎందుకు చెప్పలేదు? కులం కాని అమ్మాయిని చేసుకోవడానికి మీరు ఒప్పుకోరని చెప్పలేదు నాన్నగారు. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? మీ మీద గౌరవం, నా పిరికితనం రెండూ కలిసి ఇంత దూరం తీసుకొచ్చి. అయినా ఇది ఇంట్లో ఉంటే ఇంటి పరువేం కావాలి, మేము తెచ్చిన సంబంధం ఏం కావాలి? ఆ సంబంధం ఖాయం చేశాం కాబట్టే ఈ సంబంధం బయట పెట్టాడు. ఇంకా చేసేదే ఉంది, లోపల పోండి. చిన్ని పదమ్మా. ఏంటన్నయ్య ఇది? కులంగా దాన్ని నేనెట్టా ఇంట్లో ఉంచుకుంటాను అనుకున్నావురా? నీకా ఒక్కగానో ఒక కొడుకు, ఆయన వదులుకోలేం కదా, దీన్ని వదిలించుకోవడం ఎంత పని? నువ్వు
బయటకెళ్తానని చెప్పి బట్టలు ఇప్పేస్తావేంట్రా? ఎవడైనా కట్టుబట్టలతో వెళ్తానంటాడు, నేను అవి కూడా లేకుండా వెళ్తా. ఆగ్రా పిచ్చేశ్వరరావు, మొత్తానికి నా పేరు పెట్టుకున్నందుకు అన్ని నా బుద్ధులే వచ్చినాయి. కొత్త సైకిల్ నేను కొనిస్తా కానీ రా. ఓ పక్క తల్లి నా ఇంట్లో వాళ్ళు నానా మాటలతో హింసిస్తున్నారు. చిన్ని మన చిన్నయ్య గారు చదువుతున్న స్కూల్లోకి ఎంటర్ అయింది. ఆ అమ్మాయిని చూసి మనవాడు ముఖం పెట్రోమోసలు ఎట్లా వెలిగిపోయింది. ప్రిన్సిపల్తో మాట్లాడి తనకి అడ్మిషన్ ఇప్పించాడు. బాగా చదివే అమ్మాయి పక్కన కూర్చోబెట్టాడు, చదువుకోవడానికి బుక్స్ కూడా ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది ఒకసారి. మనవాడు ఏమన్నాడో తెలుసా? ఈ చిన్నకి చిన్న హెల్ప్ చేసిన చివరి దాకా గుర్తుంచుకుంటాడు. ఓ పక్కన తిండిపోతు పిచ్చేసారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, ఇంట్లో కాళ్ళు కప్పించుకుంటున్నాడు. స్కూల్లో పుస్తకాలు మోగిస్తున్నాడు. అదేమో మనోడు చూశాడు, చేతిలో పెన్సిల్ విరిగింది, మన కథ మలుపు తిరిగింది. రే పిచ్చోడా, నీ ఇష్టం వచ్చిన బెత్కాద్దాం. ఈసారి నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయి నడిపించడం మానేయాలి. నేను ఓడిపోతే నీ సైకిల్ నీకు ఇచ్చేస్తా. ఆడంగి పందాలు కాదురా, మొగోడి పందెం పెట్టు. సరే, ఓడి పిల్లలు ఒక సంవత్సరం పాటు ఊరు అట్లెళ్ళిపోవాలి. అదేం పందెం రా? రేయ్, అది కాదురా మొగడి పందెం. ఓడిపోయిన వాళ్ళు 13 ఏళ్ళు ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోవాలి. సరే, రేసు మొదలైంది. ఈ విషయం పెద్దింట్లో తెలిసింది, వాళ్ళకి మండింది. కుటుంబాన్ని మొత్తం నరికి అవతల పారేయండి. చిన్న వాళ్ళ నాన్నకి వణుకొచ్చింది, ఇంటికి తాళం పడింది, ఫ్యామిలీ మొత్తం ఊరు నుంచి పరారై పరారై. నా పొలం నువ్వు చేయరా, కౌల్ సంగ సరా చూసుకుందాం, అది బతుకుంటే. ఇదిగో బా బా. ఇంట్లో వాళ్ళంతా చిన్నీని నోటుకొచ్చిన మాటలు అన్నారు. ఇది ఈ వయసులోనే ఇద్దరు మగపిల్లల మధ్యన స్వయంవరం పెట్టిందంటే ఇది అసలు మా ఊడికి పుట్టిందేనా? నీకేమాత్రం సిగ్గు శరం ఉంటే ఉన్న పడానే నీ కూతురుతో వెళ్ళిపోతావు. ఆ తల్లి ఇంక భరించలేకపోయింది, కూతురు తీసుకుని బయలుదేరింది. ఏంటి ఏమైంది? ఏం లేదురా, నీ కూతురు ఏదో తప్పు చేస్తే మందలు ఇచ్చా, దానికి ఆవిడ గారి కోపం వచ్చి మమ్మల్ని అందరినీ అనరాని మాటలు అనేసి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. సరే, మేమంటే అట్టగా గౌరవం లేదనుకో, కట్టుకున్న మొగుడివి నీకు కూడా చెప్పకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుందంటే నీకెంత గౌరవం ఇస్తుందో ఆలోచించుకో. అసలు ఆయన ఏమన్నారో తెలుసా? నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఇంత బాధలో కూడా నాకు కాస్త సంతోషం ఏంటో తెలుసా? నీ ముఖం ఎప్పటికీ చూడను. అదో చూడొచ్చాడు, టైం వస్తే మళ్ళీ కలుస్తాం. నేనే నీ మొగుని కావచ్చు. వదిలేసిపోతా,
అన్న ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టన్నా. ఎరా నీకు అమ్మా నాన్న లేరా? ఉన్నారన్నా, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చా. ఆ బ్యాగ్ నాకు ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. ఎందు రోజులు ఇట్లా మారిపోయినాయి, లేకపోతే ఈ ఏదో పాస్ అవుట్ అయింది. నానా, ఈ నస ఆగాలంటే నువ్వు అర్జెంట్ గా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవాలరా. ఐడియా ఏంటది? ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆమె మనందరిని పోషిస్తుంది. ఒరే యదవా, ఉద్యోగం ఉన్న అమ్మాయి నిన్ను చేసుకోవాలని నీకు కూడా ఉద్యోగం తగలడాలి కదా. అయినా నీకు ఉద్యోగం ఇచ్చే అది ఎవడున్నాడే? నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా, ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్గా వెతకాలి, వెరీ బోల్డ్గా న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం రా ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తింటానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు బాబా? రథం ఎక్కువ అని అంటాడు సార్. సార్, అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్? మీకు ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే. అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఉద్యోగం అవసరం? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్, అమ్మాయిలకి లైన్ వేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశాను. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే, మిగతా నాలుగు మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా, నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకు? ఏదో పనికి మన పని చేశానని సార్. అర్థమైంది, ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఇంత తలతెక్కే సమాధానం చెబుతున్నావు, ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతెక్కవాలే కదండి. నువ్వే కరెక్ట్. సార్, నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా సార్? వచ్చినట్టే, కానీ నేను చెప్పింది చేస్తే. చెప్పండి సార్. నీకు మినిస్టర్ ఢిల్లేశ్వరరావు తెలుసా? ఈ ఢిల్లేశ్వరరావు ఢిల్లీ పెద్దలను పట్టుకుని ఈ ఏరియాలో ధర్మల ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాడు. వాడు 500 ఎకరాల సొంత పొలాన్ని దానికోసం ఫ్రీగా ఇస్తున్నట్టు బెళ్ళప్పిస్తున్నాడు. మిగతా 3000 ఎకరాలు రైతుల దగ్గర కొట్టయిపోతున్నాడు. దానికి నష్టపరిహారంగా రైతులకు బిచ్చం వేస్తున్నాడు. మీకు ఉద్యోగాలు ఇస్తాను, కరెంటు కష్టాలు తీరుస్తారని చెప్పి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ థర్మల్ ప్రాజెక్టులో 51% షేర్ మినిస్టర్ ఢిల్లేశ్వరరావుకు ఉంది. ఆ షేరుతో ఆ కరెంటు నమ్ముకుని వేల వేల కోట్లు సంపాదించబోతున్నాడు. బాబాయ్, ఆ పదూళ్ల జనం మీ చేతుల్లో ఉన్నారు. ఆ థర్మల్ ప్రాజెక్ట్ ఆగకూడదు. అది నేను చూసుకుంటానప్పా, నువ్వు నన్ను చూసుకో. ఆ పదివేళ్ల జనం నేను ఊ అంటే ముందు కదలతారు, నేను ఊ అంటే కదలకుండా కూర్చుంటారు. నువ్వు నాకు ఇవ్వాలి. ఏందిరా ఇది? వీడికి ఎంత ఇచ్చినా చాలట్లేదు. కనీసం భోజనం అయ్యేదాకైనా ఆగాలి కదరా. నాకు పులస అంటే ఇష్టం రా, ఇప్పుడు అది ఎట్టా తినాలి? ఇలాంటి ఫామ్ హౌస్ మర్డర్లో ఆడుతూ పాడుతూ వాడు చాలా చేయించాడు, కేసులు కొట్టేయించుకున్నాడు. ఒక సీక్రెట్ మీటింగ్ వాడి పార్ట్నర్స్తో ఫామ్ హౌస్లో పెట్టబోతున్నాడు. నువ్వు ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి వీడియో తీసి ఆ ఎవిడెన్స్ని నాకిచ్చావంటే ఈ జాబు నీకే రాజా. ఓకే సార్. దానికి సపరేట్ కనెక్షన్ ఈ సాయంత్రం వస్తాను. ఎక్కడికి? లోపల ఏసీ రిపేర్ అన్నారు, అవసరం లేదా సార్? వెళ్ళిపోతాను. ఎవరు నువ్వు? సార్ రూమ్ లో ఏసీ పని చేయట్లేదని ఫోన్ చేశారు. ఎవరు పంపించారు? దాస్. సరే పదా,
భర్తలకు భార్యలు ఎలాగో నాయకులకు జనాలు అలాగే. వాళ్లకు లొంగినట్టే ఉండాలి, చాటుగా చేసేవన్నీ చేసేయాలి. ఇదేసి లాడర్ ఏమైనా ఉందా? ఉంది. ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని 21 ఇయర్స్ ఓల్డ్ విస్కీని వదలకూడదు. వీడు మిరియాల్ రావు, నా క్వారీలో అకౌంటెంట్. ఇప్పుడు ఈ థర్మల్ ప్రాజెక్ట్ లో మీకు 51% పార్ట్నర్. దొరికేవరా అన్న డాష్ గా. వన్ మోర్ థింగ్. ఏమైంది? ఒరే ఓవర్ సైజ్ ఎద్దులారా, ఎంతసేపు తరుగుతారా? దొరకలేదని చెప్పండి రా, వెళ్ళండి రా, వెళ్ళండి, పొండ్రా పొండ్రా. వెళ్ళకపోతే? వెళ్ళకపోతే రెండు జరుగుతాయిరా. ఒకటి, నేను మిమ్మల్ని కొట్టడం. రెండోది? రెండోది, నేను ఇంతవరకు వాడలా. ఒరే, నాకు తెలియక అడుగుతాను, నేను సరిగా కొడుతున్నాను లేకపోతే మీరు కొంచెం ఓవర్గా పడుతున్నారా? హెయిర్ కట్ బాగుంది, ఎక్కడ చేయించా? కొట్టకని చెప్పన్న గ్లామర్ దెబ్బతింటదని దిల్లారా, అసలే పిల్లి కాలేదు. 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. మొహం మీద కొడితే ఇంకా నా గ్లామర్ దెబ్బతిని నన్ను ఎవరు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు? చావాళ్ళండి, చస్తే ఆడు హీరో ఎట్ అవుతాడు? అసలు వాడి కథ నేను ఎందుకు చెప్తాను చూడండి, ఇప్పుడే అసలు కథ మొదలవబోతుంది. ఏమండి, కొంచెం నర్సును పిలుస్తారా? నేను నర్సునే. ఊరుకోండి, మిస్ యూనివర్స్ నర్స్ డ్రెస్ వేసుకుని వస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా? ఈ దూకుడికే ఇక్కడికి వచ్చి పడ్డావు. ఎక్కడ పడినా మీ పక్కనే పడ్డాను. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా? ఏ దానయ్యో, భగవాను రోడ్డు పైన పడిపోయి ఉంటే దయచేసి ఇక్కడ తీసుకొచ్చుంటారు.
ఒక అమ్మాయి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, నీ కోసం ఎంత కష్టపడిందో తెలుసా? దగ్గరండి చూసుకొని నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోయింది. ఏంటి చైన్ నీకు ఇవ్వాలా? ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా? అవును డాక్టర్. ఎవరన్నా ఎదవలకి చెప్పు. అందుకే సార్ మీకు చెప్తాను. పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్. ఎవరు ఎలవా డాక్టర్? ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ నేమ్ ఉంది, ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. నర్సు ఎఫ్ఐఆర్ ఉందని మీ వైఫ్ చెప్తా. మా ఆవిడ ఎప్పుడూ లేచిపోయింది, ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను. ఇదిగో నీకు చైన్ కావాలంటే ఒకటే మార్గం, దీన్ని పీకెల. థ్యాంక్ యూ ఫర్ ది ఐడియా. హలో. హలో సార్, నేను వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు ఎక్కడ ఉన్నావు? ఫామ్ హౌస్ వెళ్ళాను సార్. అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్. దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్. బ్యాలెన్స్ తర్వాత చదువు కానీ ముందు ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ దొరికింది సార్. దొరికిందా? వెరీ గుడ్ రాజా. ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది సార్. అర్జెంట్ గా నీ జాబ్ తీసుకుని ఇక్కడ రా, నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. ఈ రోజు కాదు కానీ రేపు వస్తాను సార్. ఏమయ్యా, ఈ రోజు మంగళవారం? కాదు సార్, హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఏమయ్యా, చైన్ ఇస్తే ఆమె కదా చెప్పాలి థ్యాంక్స్. నువ్వు చూడటానంటావు ఏంటి థ్యాంక్స్? వెంకటేశ్వరరావు. హలో. ఫోన్ పెట్టేసినట్టు ఉంది కదా సార్? అవును వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తాను, బాయ్. అరే ఎందుకు పెట్టేస్తావయ్యా? విషయం ఉన్నవాడికి వినయం ఉండదు, వినయం ఉన్నవాడికి లక్ ఉండదు. హలో సార్, ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్. వెరీ గుడ్ అవుతారు. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్. రేపు నా జేబులోకి వస్తుంది సార్. నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్? నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్. నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్. సార్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. హలో. హలో భద్రం, మీ బాస్ మ్యాటర్ నా దగ్గర ఉందా? పని తొందరగా ఇటు చూడు, నేను దాన్ని 3 రోజుల కన్నా ఆపలేను. ఎంత అడుగుతున్నాడు? 100. వాడు చచ్చాడన్నారు కదరా? చచ్చాడు అనుకున్నావు సార్? చచ్చాడు అనుకోవడం ఏంట్రా? టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా. గడ్డం నువ్వు కూడా వెళ్ళు. ఎవడ్రా వాడు? డాక్టర్ అలేఖ్య కావాలండి. డాక్టర్ అలేఖ్య డ్యూటీ టైం అయిపోయింది. ఆవిడ ఈ టైంలో ఎక్కడ ఉంటారు? ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాలంటీర్ వర్క్ చేస్తుంది. ఆహా, డ్యూటీ అయిపోయాక బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా వాలంటీర్ డ్యూటీ చేస్తున్నారంటే ఈవిడ బ్యూటీయే కాదు, డ్యూటీ. డ్యూటీనా? గుడ్ ప్లస్ బ్యూటీ ఇస్ ఈక్వల్ టు డ్యూటీ. నువ్వు నాకు నచ్చావమ్మా, నా కొడుకుని చేసుకుంటావా? నిన్ను ఇక్కడ వదిలేసిన కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్తున్నావు. నువ్వు నచ్చావు కావాలంటే నిన్ను చేసుకుంటాను. ఏంటి నువ్వు పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తావు, నువ్వు చేసేది కాకుండా మా అందరి చేత చేయిస్తావు. మనం చేసిన హెల్ప్ ఊరికే పోదు, దేవుడు అకౌంట్ లో రాసుకుంటాడు. దేవుడి అకౌంట్ దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకాల పడే మగాళ్ళ కౌంట్ పెరిగిపోతుంది. ప్రతివాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు. నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా. ఆ నువ్వు అలాగే ఉండు, ఎవడొకడు వస్తాడు నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు, అప్పుడు తెలుస్తుంది. హై లేడీస్, హూ ఇస్ దిస్? డాక్టర్ అలేఖ్య మీరే కదా? కాదు నేను. మీరు అయ్యి ఉండర్లేండి, అమ్మాయి బాగుంటదని నర్సు చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు. నేనే అలేఖ్య. మీరు? నేనండి. గుర్తుపట్ల రోడ్డు వార్డు గోల్డ్. మీరా? బాగానే రికవర్ అయ్యారు. ఈ రికవరీకి కారణం మీ ఫేవరేట్ అండి. బావరైందండి, చేయి తీసి చైన్ ఇచ్చి ఇంక లాగిచ్చండి. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి, కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది. ఎందుకని? ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరండి. మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు గానండి, ఎక్కడ పుట్టారో తెలుసండి. ఎక్కడో స్వర్గంలో. అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగలా కదండి. చాలా బావరైందండి, ఇక చైన్ ఇచ్చి బయలుదేరండి. ఇప్పుడే చేసేం బాగుంటదండి, ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చపాటి మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి.
ఆరు ఫిల్టర్ కాఫీ. నాకు కాఫీ అలవాట్లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్ నాక పంచర్లు, రిపోర్టర్ల నాక అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుక్ పైన ఏదో ఉందండి? ఏంటిది అందం? ఆ సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా. మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో. హలో నానా. ఒరే యదవా, ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులైంది, ఏమైంది? ఉద్యోగం దొరికిందా? దొరికిందా? ఇప్పుడు నువ్వు బాగా నచ్చావురా. అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట. నానా. ఏ నానా? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నానా? నువ్వు ఉన్నావు నా పేర పైన బాధపడతావా? ఫోన్ పెట్టాయి చచ్చే. మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరినో హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంత అప్పటించే అలవాటు. నాకెంత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడి పట్ల నేను వదలడే. అదేంటి? వాడి మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు? యూఆర్ ఇన్ డీప్ ట్రబుల్. ఏం ట్రబుల్ అన్నా? ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇందాక ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా. ఇప్పుడు నేను రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. పట్టించుకోక తప్పలా. నువ్వు తేడాగా ఉన్నావు, నిన్ను ఫాలో అవుతున్నాడేమో. నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు పాకెట్ లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది. ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా? మరి వాడేమయ్యాడు బాబు? కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను. ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు. అయ్యో, మరి ఫోటో ఏదమ్మా? వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి. ఆ గాల్లో మీ ఫోటో. కానీ మీరేం కంగారు పడకండి. నా ఒంట్లో అను అనువు మిమ్మల్ని కంటికి రెప్పలా, బెగ్గర్కి చెప్పలా, పురుగుని కప్పలా అంటి పెట్టుకుంటుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడున్నాడు. దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకుని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్. అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా. దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా. చైన్ సూపర్ బ్రెయిన్, ప్లీజ్ టేక్ ఇట్ బాయ్. వాడేవో ఫ్రాడ్ కథలు చెప్పి మనతో ఉండిపోదాం అనుకున్నాడు. నా ఫ్రాయిడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడిని ఎలా పంపించారో చూసారా? నువ్వు అటు చూసావా? రండి, మీకోసమే 2 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా. రండి. మళ్ళీ ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావనేది సిల్లీ క్వశ్చన్, ఎందుకు వచ్చావనేది వ్యాలిడ్ క్వశ్చన్. మసాలా దోశ మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని బస్ స్టాప్ కి వెళ్ళాను. బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు. ఎవడు? దీన్ని ఫాలో అయ్యేవాడా? కాదు, నన్ను ఫాలో అయ్యేవాడు నా అంతరాత్మ. నిన్ను కాపాడిన అమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావురా కఠినాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఒక్కరే వెళ్తున్నారు, తోడుగా రమ్మంటారా? అవరా? ఇదిగో మా సంగతి నీకు తెలీదు, మా బోడీ కొడుతున్నారు తెలుసా? వాళ్ళు వచ్చారు అనుకో నీ బోడీలో పోట్లు అన్ని తీసేస్తారు. అతికించడానికి డాక్టర్ ముందుగా. నువ్వు ఇలా వినోరా? నీ పంచం వాడే అసలు వాడు. మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడిక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లేమ్మా, లే. ఏమ్మా ఏం కావాలి? రూమ్ కావాలన్నయ్య. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్యా? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా, నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. మందు తాక ముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా, ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయు వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ న్యూజ్ అవుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలి. అర్థమైందన్నయ్య. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. ఏం బ్రో, అన్న దగ్గర తీసుకుని అప్పుడప్పుడు కడతారా?
వారానికి ఇంత కడతనంగా మరి వారం కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురే. అనయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. మనుషులు కొట్టేడేంట్రా మీరు ఓకే అన్నారు కొట్టేశారు మేమా? రే అప్పు తీర్చామని అడిగినందుకు ఈతో కొట్టేశారా మమ్మల్ని? రే మీ సంగతి మన చూసుకుంటారా పదండ్రా. రే మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రే రండి రా. రే ఇక్కడ రెండు జరిగాయిరా, ఒకటి వీడు వాళ్ళని కొట్టాడు అంటే వీడిని మనం కొట్టలేం, మరి రెండోది? రెండోది కూడా అదేరా, వీడు వాళ్ళని కొట్టాడు వాళ్ళు వెళ్ళి అన్నకు చెప్తాడు అన్న మనల్ని చంపేస్తాడు. మీరు ఒక పని చేయాలనయ్యా, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని తనను ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళని కాలనీలోకి రానివ్వడం. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఆ సంగతి నేను చూసుకుంటా. అన్న వచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్యా? నీదే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? Yes, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని ఉంచాలంటే వీని సీన్లు దించాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం, వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అనే మీరు వేరే బ్రహ్మం తెలియకుండా నోటికొచ్చని మాట్లాడేశాను, మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో అయ్యో తప్పే పిల్ల, రండి కూర్చొని మాట్లాడదాం. రండి 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 కూర్చొని 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 కూర్చొని. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అనే, నాకు సారీ చెప్పడం అనవట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అనే. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడ తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్డలోడ తీసుకోవడం ఎందుకనయ్య? సరేగానయ్యా, మీకు సంధ్యా మేడం కి అవునరా. నేను గుంటూరు అయితే అది గొంగూరు లాంటిది, అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండియ, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాట్రిస్ట్ బ్రెయిన్తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరిలో ఎవరి ఇష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధ? జయసుధ. జయసుధ, నేను. జయసుధ. పక్కింటమ్మాయి, నేను. పక్కింటమ్మాయి. పని మనిషి, నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా? ఉద్యోగం చూసి. ఇప్పుడు నేను కొట్టెళ్తానా కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. అదిరా సంగతి. యు డోంట్ వరీ అన్న, సంధ్యా మేడం పైన పంజా విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే. నిన్న ఈ నెంబర్ నుంచే గాడు ఫోన్ చేసింది. హలో, ఎవరితో ఆడుకుంటే ఆ పిల్ల అనుకుంటా. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కోడలి పిల్ల. కోడలి పిల్ల ఏంటి, మీకు ఏ నెంబర్ కావాలి? అదేంటి, నిన్న మా యదం ఈ నెంబర్ నుంచే నాకు ఫోన్ చేసింది. మీకు అసలు బుద్ధి ఉందా?
ఇంకోసారి నాకు కాల్ చేయకండి. కోడలి పిల్ల అంటా పెట్టేసింది ఏందే? ప్రేమించిన పట్టుకుని ఎదవా అంటే పెట్టేది మరి. ఓహో హాయ్. కాంట్ లేట్గా ఇస్తున్నాను ఏమనుకోద్దు, పెళ్లికి తప్పకుండా రావాలి. నీ పెళ్లికి రాకుండా ఎలా ఉంటానే. ఏ ఈ నెల చందమామ బుక్ తీసుకో. థ్యాంక్స్. మీలో ఎంత టాలెంట్ ఉందని తెలియక ఫ్రీక్వెంట్ గా తిడుతూ ఉంటాను రా. ఏంటి మీటింగ్? ఆ రౌడీని పౌడర్ చేసి వచ్చిన మన కాంపౌండర్స్ ని మెచ్చుకుంటున్నాను. ఆ ఆరు అడుగుల గార్డే గారిని కొట్టి వార్నింగ్ ఇచ్చి మార్నింగ్ కల్లా పంపించేశారు చూడు. హలో గుడ్ మార్నింగ్. నేను వస్తున్నా వస్తున్నా, వన్ మినిట్. వన్ మినిట్ వచ్చేస్తున్నా. హాయ్ కాలనీ మేట్స్, హాయ్ రూమ్మేట్స్, హాయ్ డ్యూటీ. ఇక్కడ నీకేంటి డ్యూటీ? ఈ డ్యూటీకి సెక్యూరిటీ ఇవ్వడమే నా డ్యూటీ. సెక్యూరిటీ ఈ హాస్పిటల్ డాక్టర్లు అన్నా ఉండాలి, స్టాఫ్ అన్నా ఉండాలి, పేషెంట్స్ అన్నా ఉండాలి, పేషెంట్ తాలకైనా ఉండాలి. ఇతను ఎందుకు ఉన్నాడు? రివెంజ్. అన్న రండి. ఏంటరా కూర్చోండి అన్న. ఏమైందిరా? మీరు ముందు కూర్చోండి అన్న. అబ్బా ఏమైందిరా? లేదన్నా ఈ డిస్కషన్ మన మందు కొట్టి మాట్లాడాలి. ఏమైందిరా బాబు? మందు ఈ టైంలో అంటే డే టైంలో మందు మీరు ఇప్పుడు తాగాల్సిందే అన్న. ఏమైందో చెప్పు. మీరు ముందు తాగితే నేను చెప్తాను. అంతేనా? ఏమైందిరా? సంధ్యా మేడం కలిశానన్నా. అన్నకి ఐ లవ్ యూ చెప్పని చెప్పానన్నా. చెప్పను అనిందన్నా. చెప్పకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుద్ది అన్నాను. ఏమో అవుద్ది అనిందన్నా. చెప్పకపోతే అన్న ఎలకల మందు తాగుతాడని చెప్పాను. వాడికి అంత సీన్ లేదనిందన్న. అన్న ఎలకల మందు తాగి ప్రూవ్ చేస్తాడని చెప్పేసి వచ్చేసానన్నా. నేను ఎలకల మందు తాగడమేంట్రా? నేను తాగను. కానీ మీరు తాగారన్నా? తాగాను. అవునన్నా. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్నా. మందులో ఎలకల మందు కలిపావా? అవునన్నా. అది తాగాను నేను. అవునన్నా. తప్పని తప్పని తప్పని. అన్న ప్రేమ కోసం ఎలకల మందు తాగాడు. తప్పని తప్పని తప్పకండి తప్పకండి తప్పకండి. పేషెంట్ తారక, పేషెంట్ తారక, పేషెంట్ తారకే, పేషెంట్ తారక. డోంట్ వరీ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్స్ అండి. ఇదంతా మీ చేతి మహిమ. థ్యాంక్ యూ అండి. ఏంటి బ్రహ్మో, ఎలకల మందు ఇంతే తాగావు? ఫుల్గా తాగకపోయావా? తాగుతాడు. అన్న ప్రేమ కోసం బాటిల్ అయినా తాగుతాడు, బ్యారెల్ అయినా తాగుతాడు. ఎవరు నేనా? నిజం చెప్పరా, ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావా? మీకు అంత డౌట్ ఉంటే ఎలకల మందు నేను తాగుతా. ఎలకల మందు ఎలకల మందు అంటావేంట్రా? ఎలకల మందు తాగితే ఎంత దరిద్రంగా ఉంటుందో నీకేం తెలుసురా? నాకు తెలుసురా. అరే నీ థాట్స్ అన్ని మరీ అవార్డ్స్ సినిమాలో లాగా రియలిస్టిక్ గా ఉన్నాయిరా. అలా కాకుండా తెలుగు సినిమాలో లాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టరా. ఏమంటున్నాడు? ఏమంటున్నాడా? ఎలకల మందు పట్టరా, బాటిల్ మొత్తం దాని ముందు తాగుతా. నేనా? తాగి చావమను. ఇదిగో కోడల పిల్ల, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను మీ కోడలు కాదు. ఇంకొకసారి అలా పిలిచారంటే మర్యాదగా ఉండదు. ఇదేదో పెద్ద ముదురులా ఉందే. మీ నాన్న ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని చెప్పు. వంగరా, మీ నాన్న దీన్ని కోడల పిల్ల అంటున్నాడేంట్రా? కొంపతీసి దీన్ని లవ్ చేసావేంటి? చీచీ చీచీ అని ఫేస్ ఎలా పెట్టావంటరా? దాని ఫేస్ మరి అంత అసహ్యంగా ఉంటుందా? అలా కాదనే, మీరు ప్రేమించే అమ్మాయి నాకు ఆంటీతో సమానం. సరే ఒరే, నువ్వు ఏదో రకంగా డాక్టర్తో మాట్లాడినా త్వరగా పంపించి ఏర్పాటు చేయరా. చూసారా ఏమంటున్నాడు? ఎలకల మందు తీసుకొచ్చి దీంట్లో కలిపి ఎక్కించమంటున్నా. నేను శపథం చేస్తున్నా, మా అన్న ప్రేమ సక్సెస్ అయ్యేంత వరకు నేను అన్నం కూడా ముట్టను. ఆకలేస్తుంది, క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుతున్నా. ప్రేమిస్తే ఎలాగోలాగో సాధించాలి కానండి, ఇలా ఎలకల మందు తాగడం ఏంటండి? చూడండి, మీరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. అదేంటండి అలానే సార్? యూ హెల్ప్ మీ, ఐ హెల్ప్ యూ. హౌ కెన్ యూ థింక్ లైక్ దట్? నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నాను. అవును. మీరు ఇష్టపడేవాడు అలా ఎలా ఉంటే నేను ఒప్పుకోను. వాడు మినిమం సినిమా హీరో లాగైనా ఉండాలి, లేకపోతే కనీసం వాడి ఫోటో ఒక మ్యాగజైన్ కవర్ పైన ఉండాలి. అతను ఎవరో తెలుసా? ద మోస్ట్ టాలెంటెడ్ సర్జన్ ఇన్ ద స్టేట్, డాక్టర్ విశ్రాంత్. The most eligible bachelor in the state. Abacha. 24/7 ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉంటేనే మా హాస్పిటల్కి వస్తారు. సరే సరేలే, మీ లవ్ ఎంత వరకు వచ్చింది? నేను అతను చూడడం వరకు వచ్చింది. ఇంతేనా? ఇంతవరకు మాట్లాడలా? లేదు. అయినా నచ్చాడు. అతను ఎవరికైనా నచ్చుతాడు. ఓకే సెట్ చేస్తాను. మీకేం చెప్పాను?
నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పానా? ఇది కూడా హెల్పే. ఇంకా మీకెందుకు? మీరు ప్రశాంతంగా ఉండండి, నేను విశ్రాంతి లేకుండా ట్రై చేసి ఆ విశ్రాంతికి అశాంతి క్రియేట్ చేసి మీ వెంట పడేటట్టు చేస్తాను. ఎవరిది? వాడేనండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నాడే. ఫాలో ఎవరున్నారే అక్కడ? అక్కడ ఎవ్వరు లేరు, మీరేం చూడక్కర్లేదు. నేను పేషెంట్ని చూడాలి, వెళ్తాను. వెళ్ళు, బిల్లు కట్టెళ్ళు. సరే. అయినా ఇతనేంటి? వేరే లవ్ ఉందంటే వెళ్ళిపోవాలి కానీ హెల్ప్ చేస్తానంటాడు. అది నన్ను అడుగు, నేను చెప్తా. వాడు ఒక ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. వాడు ఇప్పుడు వాళ్ళిద్దరిని కలుపుతూ కొవ్వొత్తులాగా కరిగిపోతున్నట్టు నటిస్తాడు, దాన్ని తెలివిగా తన వైపు తిప్పుకుంటాడు. అదే ఫార్ములా, సింపతి ఫార్ములా, అదే జరుగుతుంది. చూస్తూ ఉండండి. ఇక్కడ పడున్న వాడిని ఎత్తికెళ్ళి ఎవడో హాస్పిటల్లో పడేసి ఉంటాడు. బండికి స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది కనుక ఇటువైపు వెళ్లే వాళ్లే చూసుంటారు. అదెట్ట, బండి అటెళ్ళేటప్పుడు పక్క సీట్ కూడా చూడొచ్చుగా. నువ్వు చెప్పేది కరెక్టే, ముందు ఇటెళ్దాం తర్వాత అటెళ్దాం. ముందు ఇటెళ్ళొచ్చుగా. ఇటు టౌన్ దగ్గరగా ఉందిరా. Yes. ఫోన్ ఎత్తాడు, ఏం చెప్పాలి? స్పీకర్ ఫోన్ ఆన్ చేసి నేను చెప్పింది చెప్పు. Who's this? Hello, this is Dr. Alaikya from Narayana Hrudayalaya speaking. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. I'm very busy. నీకు అర నిమిషమే టైం ఇస్తాను. మీరు మన మెడికల్ జర్నల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి రాసిన ఆర్టికల్ గురించి మాట్లాడాలి. ఓ, అప్రిసియేషన్ కాల్. ఐ గెట్ అ లాట్ ఆఫ్ దెమ్. పొగడండి. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. వాట్? పరమ చెత్త. అయ్యో, పరమ చెత్త. ఎందుకని? నువ్వు అర నిమిషం ఇచ్చావుగా, అయిపోయింది. ఇప్పుడు నేను బిజీ, హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాను. ఇప్పుడు కట్ చేద్దాం. హలో హలో, అరగంటలో ఫోన్ చేస్తానని చెప్పాంగా. మనం చేయంగా. అదేంటి? నువ్వు ఫోన్ చేస్తావని తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. తను ఎక్స్పెక్ట్ చేశాడంటే నీ గురించి ఆలోచించినట్టేగా. అలా తను ఆలోచిస్తే కోపం వస్తుంది. అలా కోపం వస్తే తను ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నీకు ఫోన్ చేసి మ్యాటర్ క్లియర్ చేసుకుంటాడు. చేస్తున్నాడు. ఇప్పుడు ఎత్తకో. అబ్బాయిల్ని వెయిట్ చేయించే అమ్మాయిలకి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎత్తు. హలో, ఫోన్ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదు? నేను ఎంత బిజీ అని తెలుసు కదా. ఎస్ సార్, సర్జరీ తలుకోవాలి సార్. డబ్బంది లేదంట, రిక్వెస్ట్ చేస్తున్నారు. డబ్బు అందిన తర్వాతే సర్జరీ పెట్టుకోమానండి. వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? మీరు నాకు ఫోన్ చేసి మీరే నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, ఇంతకు నేను రాసిన ఆర్టికల్లో తప్పే ఉంది. ఈవినింగ్ ఏంజల్స్ పబ్కి రండి, మాట్లాడుకుందాం. ఈవినింగ్ ఏంజల్స్ పబ్కి రండి. పబ్బా పబ్బా? నో, విశ్రాంత్ పబ్ కిందకు వస్తాడు. ఏమో టెన్షన్ గా ఉంది. ఏంటి టెన్షన్ గా ఉందా? అయితే నీకు ఎంజాయ్ చేశాను. అతను నిజంగానే విశ్రాంత్ ని పబ్కి రప్పించాడు. ఇంతకీ అతను ఏడి? ఇప్పుడు నా ఫార్ములా ప్రకారం వాడు సింపతి మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ మిస్ అయ్యాడు. ఎతవా, ఛే, ఎవరు? వాడేనండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నాడే. వాడు పబ్ అయితే కచ్చట్లాడుతున్నాడు. వాడిని చూసి దగ్గరికి వెళ్ళా, నన్ను చూసి వాడు పారిపోయాడు. వాడిని నేను చేజ్ చేశా, వాడు రోడ్ క్రాస్ చేసి జంప్ అయిపోయాడు. పర్వాలేదులేండి, ఒక చిన్న దెబ్బ తగిలింది, ఏం పర్వాలేదు. ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. చూసావా, నిన్ను ఎలాగైనా డిశ్చార్జ్ చేయాలరా. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, రేపే డిశ్చార్జ్ అవచ్చు. థ్యాంక్స్ అండి. ఎందుకైనా మంచిది, సేఫ్టీకి 2 వారాలు ఉంచుకొని చెకప్ చేసి పంపిస్తే బెటర్ ఏమో. సేఫ్టీకి 2 వారాలా? అన్నా, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో నాకు అర్థమైంది. నీ సేఫ్టీ గురించి ఆలోచించే తమ్ముడు దొరికాడనేగా. అది కాదురా, నువ్వెక్కడ దొరికావురా అనుకుంటున్నాను రా. డిశ్చార్జ్ అవని నీ పని చెప్తా. నేను డిశ్చార్జ్ అవని వినగా. అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా? మన హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే.
ఒకసారి సైకియాట్రిస్ట్ చూపించండి. సంధ్య ఉంది కదా. నేనే చేశానన్నా, నిన్న సాయంత్రం సంధ్య మేడంని కలిశానన్నా. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్నా. చేసుకోను అనిందన్నా. చేసుకోకపోతే అన్న పైనుంచి దూకేస్తాడన్నా. వాడికంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్నా. యు ఆర్ సూపర్ అన్నా, ఫెంటాస్టిక్ అన్నా, అమేజింగ్. ఏంటి బ్రహ్మ, బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు ఉంటే 2వ ఫ్లోర్ నుంచే దూకే వెంటమ్మా? దూకుతాడు. మీ ప్రేమ కోసం అన్న 5వ ఫ్లోర్ కదా, 55వ ఫ్లోర్ నుంచి కూడా దూకుతాడు. 555 అనరా, దూకే చావమను. సంధ్య ఎలా చెప్పానన్నా? అరే నేను నీకు దండం పెడతానరా, నువ్వు నాకు సాయం చేయకరా. అలాంటావేంటన్నా? అరే నేను నీకు ఇప్పుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేనురా. నేను మామూలు టోన్లోనే మాట్లాడతాను, అది నువ్వు సీరియస్ వార్నింగ్ అనుకోరా. రే నేను నీ బెడ్ మీంచి లేవగానే నిన్ను ఈ బెడ్ మీద పడుకోబెట్టకపోతే నా పేరు వీరబ్రహ్మమే కాదురా. నాకు అర్థమైందన్నా. ఏం అర్థమైందిరా? మీరు పైనుంచి దూకి మోకాలు ఎరగొట్టుకుని బ్రెయిన్ డ్యామేజ్ అని, లేకపోతే మీరు నన్ను కొడతానని చెప్పడం ఏంటన్నా? అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదులే. మీ లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్ర కూడా పోనన్నా. నిద్రపోనని ఆవులిస్తాడేంటి? వాడు ఆవులిస్తే దూడలు లెక్క పెట్టే రకం. అతను ఒక అమ్మాయి తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ అమ్మాయి రాసిన అడ్రస్ పేపర్ ని చించుకుని వెళ్ళాడు. అమ్మాయి హైదరాబాద్ లో డాక్టర్, ఆ అమ్మాయి పేరు అలేఖియా అన్నట్టు గుర్తు. పెద్ద ఆయనకి ఫోన్ చెయ్యి, వాడు దొరికినట్టే. వాడు దొరికాడా? ఇంకా కాంటాక్ట్ లోకి రాలేదు సార్. అవతారం నువ్వు ఒక పెద్ద. అంత పెద్ద వద్దు సార్, ఎంత పెద్ద భూతోనే ఊహించుకుంటారు సార్? నువ్వు ఊహించుకున్న దానికన్నా పెద్ద భూత్ అంటున్నాను. వాడు కాంటాక్ట్ చేసిన వెంటనే దాన్ని నాకు మెయిల్ చేయమని చెప్పు. మెయిల్ హ్యాక్ చేస్తారని మీరే వద్దన్నారు సార్. వద్దన్నందుకు నేను ఒక పెద్ద. ఊహించుకో. ఊహించుకుంటాను సార్. పచ్చగా కాఫీ తాగుతూ ముచ్చట్లాడుకుంటున్న ఆ పచ్చని జంటని చూస్తుంటే ఆనందంతో నాకు కన్నీళ్లు వస్తున్నాయి. ఎక్కడరా కన్నీళ్లు? ఋతుపవనాలు కేరళలో స్టార్ట్ అయ్యాయి, ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది. వీరికి మాటలు మాత్రం వడగొళ్ళులో కురుస్తాయి. ఓకే దెన్, ఐల్ సీ యూ లేటర్. ఏ ఏ ఏ ఏ ఏ ఏ మాట్లాడుతున్నారు, ఏ మాట్లాడుతున్నారు చెప్పు. ఈవినింగ్ బర్త్డే పార్టీలో ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు, దీని అంతటికి కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నాదే ఉంది. అవును, ఇందులో నాదేగా ఉంది, నేనేగా కలిపింది. ఇక నీ పనే అయిపోయింది, వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు, కానీ నిన్ను ఎవడో ఫాలో అవుతున్నాడు, అది క్లియర్ అవ్వకుండా ఏమెళ్తా? నీ కదలాపు, ఇక్కడ అంత మతిలేని వాళ్ళు ఎవ్వరు లేరు, దాన్ని ఎవరు ఫాలో చేయట్లేదు. అదిగో వాడే. వాడెవడో నిన్ను నిజంగానే ఫాలో అవుతున్నాడే. ఇందాక ఓల్డేజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మేము చూస్తున్నాడండి. ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించు. వాడేనండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాడని. వాడు పప్పు అయితే టచ్ అప్ లాడుతున్నాడు, వాడిని నేను చేజ్ చేశాను. వాడు రోడ్ క్రాస్ చేసి జంప్ అయిపోయాడు. పిచ్చన కొడక, నీ వల్ల ఇల్లు వాకిలి ఉద్యోగం అన్ని వదిలేసి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నావురా? నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా సార్. లవ్ ఏంట్రా సార్? ఒకసారి హెల్ప్ చేసింది, ఆ రోజు నుంచి చూడకుండా ఉండలేకపోతున్నా సార్. మీరు వద్దంటే మానేస్తా సార్, ప్లీజ్ నన్ను కొట్టుకోండి సార్. ఇంకోసారి యాక్సిడెంట్లుగా అయినా కనిపించావంటే చంపేస్తాను నన్ను. అసలు ఎక్కడుంటావురా నువ్వు? ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. వాడెవడో నిన్ను గాఢంగా ప్రేమిస్తూ దూరం నేను చూస్తూ ఆరాధిస్తున్నాడు. నా స్టేలో 2 పీకి వార్నింగ్ ఇచ్చాను, ఇంకా వాడిని నేను డిస్టర్బ్ చేయలే. ఓకే ఇంకా నీ వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. ఓకే బాయ్. ఆగు, ఈవినింగ్ బర్త్డే పార్టీ వరకు ఉండి వెళ్ళొచ్చుగా. అబ్బా అడుగుతా లేదో అని టెన్షన్ పడుతూ ఉన్నాను, డెఫినెట్గా వస్తాను. ఒక్క ఫోన్ చేసుకుంటాను. ఓకే. హే సచిన, నా ఫోన్ ఇవ్వను. Thank you very much. హలో నానా. ఒరే ఏదో ఏడున్నావురా, అసలు ఫోనే చేస్తావట్లేదేంది? రేపు వచ్చేస్తున్నా నానా. ఇదిగో నీకు ఉద్యోగం ఇచ్చాడు ఎదవా, ఆడు నీకోసం ఓ ఫోన్ చేస్తున్నాడు, అడిగండి ఒకసారి ఫోన్ చేయి. సరే సరే నువ్వు ఫోన్ పెట్టి, నేను తర్వాత చేస్తా. వెంకటేశ్వరరావు, ఊరి నీ అమ్మ కడుపు కాల ఎక్కడున్నావురా నువ్వు? అరే
ఎవరి మీద కోపం వచ్చినా సినిమా వాళ్ళమే చూపించినట్టు ఎంటీ గారు నామే చూపిస్తున్నాడు రా సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చింది సార్. ఏంట్రా అనివార్య కారణాలు, లవ్వేగా? కాదు సార్, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండలేను. నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది, ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటే అది నేను క్లియర్ చేశాను. ఈ రోజు బయలుదేరి రేపు వచ్చేస్తాను. ఒరేయ్ నువ్వు రా, రాకపో నువ్వు పంపిస్తానన్నా ఎవిడెన్స్ మాత్రం నాకు పంపించరా? ఒరేయ్ నాకు పంపించొద్దురా, డైరెక్ట్ గా ఎండీ గారికి పంపించరా, ఈమెయిల్ ఐడి నీకు ఇస్తాను. పంపించిన వెంటనే టెలికాస్ట్ చేస్తారు కదా సార్. ఒరేయ్ నువ్వు పంపించరా, ఈవినింగ్ 5 కల్లా బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ వస్తుందిరా మన ఛానల్లో. ఓకే సార్. శభాష్ అవతారం. పంపుతావుగా. రెడీ, కౌంట్ డౌన్ స్టార్ట్. మా ఊరు మా వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సుబ్బారెడ్డి మా ఊరు మా వంట, ఇది మన ఛానలేనా? ఇదేంటి సుబ్బారెడ్డి, మన ఛానల్లో రావాల్సింది పక్క ఛానల్లో వస్తుంది. ఛానల్ మార్చండి సార్. ఈ చుట్టపక్కలవాడు మన ఛానల్తో పాటు అన్ని ఛానల్స్కి ఇచ్చాడు ఆ న్యూస్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ వెరీ ప్రిటీ. అవును, వెరీ ప్రిటీ. వై ఇస్ హి టాకింగ్ లైక్ దట్? హూ ఇస్ హి? ఐ డెకరేటింగ్ ఆఫ్టర్ కేక్ కటింగ్ గోయింగ్. ఇది 7.5 లక్షల రింగ్. ఇదే నీ బర్త్డేకి ఇస్తానన్న సర్ప్రైజ్. హ్యావ్ ఇట్. నేను గిఫ్ట్ ఇవ్వచ్చా? ఏంటిది? ఓపెన్ ఇట్. నేను 10th లో ఉన్నప్పుడు కథ రాసిన చందమామ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు చందమామ బుక్స్ ఇష్టమని తెలిసింది. నువ్వు కథ రాసిన చందమామ బుక్ కోసం వెతుకుతున్నావని కూడా తెలిసింది. ఎలా దొరికింది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నా, లక్కీగా ఈ రోజు దొరికింది. థ్యాంక్ యూ. చందమామలా నీ మొహం ఎప్పుడూ వెలిగిపోతూనే ఉండాలి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉంటాను, బాయ్. ఇచ్చింది 7.5 లక్షల ఉంగరం, అది బ్లడి 3.5 రూపాయల పుస్తకం. దాన్ని అపురూపంగా చూస్తావేంటి? మనసుకు దగ్గరైన వాటికి మనీతో విలువ కట్టకూడదు. అది ఫెయిల్ అయిన వాళ్ళ ఫిలాసఫీ. అయినా నువ్వు ఇంత చీప్ వస్తువులకి చీప్ మనుషులకి విలువిస్తావు అనుకోలేదు. నాకిప్పుడు బాధ వేస్తోంది మీకు విలువిచ్చినందుకు. కరెక్ట్ అయింది, వాడు సక్సెస్ఫుల్ గా దాని లవ్ లో పడే. అతన్న ప్రేమకి హెల్ప్ చేస్తూనే అసలు ప్రేమంటే ఏంటో తెలుసుకునేలా చేశాడమ్మా. కానీ తెలుసుకుని కలుసుకునే లోపే అతను వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడున్నాడో ఏమో, కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. హలో. వనరదు కాదే మరి కొత్త గొంతు. అక్కడ మా యదవ ఉన్నాడా అమ్మా? వెదవా? అదేనమ్మా, నేను ఈ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. దొరికాడమ్మా. హలో. చిన్న కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా, మా వాడిని లవ్ చేసింది నువ్వేనట? అవునండి. ఏం చేస్తుంటా? డాక్టర్ని. డాక్టర్వా? డాక్టర్ అయ్యి మా వాడిని లవ్ చేశా? మా వాడి గురించి అంత తెలుసా నీకు? పూర్తిగా తెలీదు, మీరు చెప్పండి. మా వాడి గురించి చెప్పాలంటే చాటపార్థం అంత ఉంది. వాడు చిన్నప్పటి నుంచి ఏమనుకుంటే అది చేస్తాడు.
13 ఏళ్ల క్రితమే ఆడి వల్ల ఇల్లు గొడ్డు గోద అన్ని వదులుకుని పారిపోవాల్సి వచ్చింది. చెప్పాలమ్మా ఈ రోజు కాదు రేపే తెలుసు వాళ్ళకి. ఏ ఊరు? అదేనమ్మా పిచ్చేశ్వరపురం అని అరగంట పక్కనే ఉంది చిత్తూరు జిల్లా. చిన్న ముద్దు పేరు కూడా చెప్పాడు నీకు. సార్ ఈరోజు అమ్మాయిని లేపేస్తున్నాం. నీ పేరేంటి? రవిచందర్. కొడక, సితార్ వాయించుకునే వాడి పేరు పెట్టుకుని అమ్మాయిని చంపడానికి బయలుదేరావు. నువ్వు అమ్మాయిని చంపుతావా సితార్ వాయిస్తావా? డైరెక్ట్గా చంపాలనుకుంటే ఎప్పుడో చంపుండేవాడు. మీరేమన్నారు? మర్డర్ లీడ్ ఎట్టి పరిస్థితుల్లో మీ మీదకి రాకూడదన్నారు. మర్డర్ ప్రీ ప్లాన్గా కనపడకూడదన్నారు. అందుకే రెక్కి వేశాం, ఫాలో చేశాం, ఫెయిల్ అయ్యాం. వాడెవడో అమ్మాయిని అంటి పెట్టుకుని ఉన్నాడని మీకు ఆల్రెడీ చెప్పాను. వాడే లేకుంటే ఈ పాటికి లేపేసి ఉండేవాళ్ళం. నేను ప్లాన్ చేసి అమ్మాయిని ఏరియాకి రప్పిస్తున్నా. అమ్మా మమ్మల్ని క్షమించండి అమ్మా, మా కొడుకు తరపున మేము క్షమాపణ కోరుతున్నాం. ఎవరు మీ కొడుకు? మా వాడు అప్పుడప్పుడు నిన్ను దూరం నుండి చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఏంట్రా అని అడిగాను. ప్రేమిస్తున్నా అన్న అన్నాడు. ఈ రోజు ఎవరు అబ్బాయి? మా కొడుకు చావ బాధాడమ్మా. నా కొడుకు ఒంటి నిండా దెబ్బలతో వైద్యం చేయించుకోవడానికి కూడా బయటికి రావటానికి భయపడుతున్నాడమ్మా. మీ అబ్బాయి ఉన్న చోటికి నన్ను తీసుకెళ్ళండి. నా వల్లే ఇదంతా జరిగింది. పదండి కారెక్కండి. సరే అమ్మా. ఆవిడ అలక్య మేడం. ఫామ్ హౌస్ లో వీడియో తీసింది మనం చంపాలనుకుంటున్న అమ్మాయిని కాపాడుతుంది ఒక్కడే. అమ్మాయిని లవ్ చేస్తున్నాను మాటలు నమ్మి నేను బయలుదేరానరా వెలబుద్ధి కాల ఆలోచించా. ఆ రోజు నిన్ను పట్టుకున్నప్పుడు నీ వీపు దగ్గర నాకేదో తగిలిందిరా. ఇక్కడ ఏం పెట్టుకొని తిరుగుతారా? చూపించరా. ఎక్స్పెక్ట్ చేశారా? ప్రేమించినోడు గన్ను ప్యాంట్లో దొక్కుని తిరుగుతారా? చంపేస్తావురా అమ్మాయిని? ఆ అమ్మాయినే కాదురా, నిన్ను చంపేస్తాం. నువ్వు ఇక్కడికి రావాలనే రా నీకు అడ్రస్ చెప్పింది.
నీ వల్ల నేను ఎంత నష్టపోయినా తెలుసా? లేరా, నాటకాలు ఆడిన చాలు. లే, నాటకాలు ఆడుతోంది అతను కాదు, నువ్వు. నేను నాటకాలు ఆడామేంటి? నువ్వెవరు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరిని? ఇంకా తెలియనట్టు నటించుకో. నువ్వు చిన్నప్పటి చిన్నవారు నాకు తెలుసు. నువ్వు చిన్ని. నేనెవరో తెలిసే వెతుక్కుంటూ వచ్చావు. నన్ను ప్రేమలు పడేసుకున్నావు. ఇంకొకడు ప్రేమిస్తున్నాడని తెలిసి చంపేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు కాదు. నువ్వెవరో తెలియక ప్రేమించాను. నిన్నెప్పటికీ ప్రేమించను. సమస్య అది కాదు, వాడిని నేను చంపాలని చూస్తున్నాడు. కథలు చెప్పొద్దు. కథలు చెప్పడం నీ చిన్నప్పటి నుంచి అలవాటు. నీ వల్ల చాలా నష్టపోయాను. నా కుటుంబానికి దూరమయ్యాను. నా తల్లి ఎన్నో బాధలు అనుభవించింది. ఇంకా చాలు, ఇంకా చాలు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించదు. పిల్ల సచ్చిందా? మిస్ అయింది నాన్న. ఒక్కడెవడో అడ్డుకున్నాడు. ఎవడ్రాడు? నువ్వు ఎవరో తెలియనప్పుడే నీకోసం ఇంత చేశాను. నువ్వు ఆ అమ్మాయిని తెలిసాక ఎందుకు ఊరుకుంటాను? ప్రాణం ఇచ్చైనా నేను కాపాడుకుంటాను. చెప్పేది విన్నాడకూడదు నాన్న. అది మాత్రం ఫోన్ లో మాట్లాడకూడదు. ఆడెవడో పబ్లిక్ గా కెమెరా పెడితే దాని ముందు చెబుతాను. వాడేవు దేశం మొత్తం చూసింది నాన్న. అది కాదు, నువ్వేదో పీకుతావు కదా అని నేను రిటైర్ అయ్యి నిన్ను ఎంపించేసా. చేత కాకపోతే ముడుచుకుని ఇంట్లో కూర్చో. ఇక్కడ కుర్చీలో కూర్చుని నేను నడిపిస్తా. నేను చూసుకుంటాను నాన్న, నేను చూసుకుంటాను. భద్రం వచ్చావా? వాడు మిస్ అయ్యాడు కదూ, వార్త అందింది. నేను అర్థం చేసుకోగలను. 100 ఏనుగుల్ని చంపడం కన్నా 1 ఎలుకను చంపడం కష్టం. కానీ ఆ విషయం మా బాబుకి అర్థం కావట్లేదే. ఆయన కిడ్నీలు పాడైపోయి అరగంటకోసారి బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది. ఆ కోపమంతా నా మీద చూపిస్తున్నాడు. వీడొకడు సౌండ్ రాని వద్దురా అంటే రా. బాబ
నాదేదో మాట్లాడుతున్నాడు. గుడ్డతీరా గుడ్డతీ. టార్చర్ మన లెవెల్లోనే ఉంది కదా బావా. వదిలేస్తే ఎలా బావా? లోపల ఉడికిపోతుంటే. టెలికాస్ట్ చేయించింది నేను కాదు బావా. ఆ స్టింగ్ చేయించింది కూడా నేను కాదు బావా. మా తిరుపతి బ్రాంచ్ వాళ్ళు ఓన్గా చేశారు. అసలు జరిగింది ఏమిటో మొత్తం నీకు చెప్పాను కబా. చెప్పావు గుర్తుంది. భద్రం, వాడు ఫోన్ చేసి 30 అడిగితే నువ్వు 100 కోట్లు అడగమన్నావంట? 30 కాదు, 100 అడుగు. సగం నాకు సగం నీకు, అంతా నేను చూసుకుంటాను. వీడిని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. చూసావా నీ కొడుకుని? నేను బఫున్లా ఉంటాను. ఎందుకో తెలుసా? నా శత్రువులు నన్ను తక్కువగా అంచనా వేస్తారు, ఈజీగా దొరికిపోతారు. నా మొహం చూసి వదిలేయండి, వాడు మళ్ళీ మీ కంటికి కనపడ్డా. ఇక్కడే ఉన్నా నన్ను చంపేది. చేసింది తప్ప? లేదు, నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించాల్సిన వాడు ఇంకొకడు ఉన్నాడు, వెతకండి రా. అయ్యా, ఆ అమ్మాయి స్నేహితురాల పెళ్లికి మహబూబ్ నగర్ బయలుదేరింది. యాక్సిడెంట్. ఏంటి దౌర్జన్యం? కుటుంబంలో ఎవరు నీతో కాంటాక్ట్లో లేనప్పుడు, నువ్వంటే ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు చంపాలనుకుంటున్నారు? వీటన్నిటికీ జవాబు తెలియాలంటే మనం ఊరు వెళ్ళాలి. అప్పుడు కానీ సమస్యల నుంచి బయటపడం పద. నువ్వు నిస్వార్థంగా నన్ను కాపాడుతూ ఉంటే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి ఇది మామూలేగా పదచింది. ఇప్పుడు హీరో హీరోయిన్ తీసుకొని ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చాడు. రైట్, నువ్వు ఈ కథలు రాసి మాకు చెప్పి మమ్మల్ని చంపే బదులు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని చంపచ్చు కదరా. చంపుతా, కథ ఫినిష్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళి అందరినీ చంపేసి ఫిలిం నగర్ ఖాళీ చేయిస్తా, దప్పకి రియల్ ఎస్టేట్ పడిపోతే. అవును, ఎక్కడదా చెప్పాను రా. హీరో హీరోయిన్ తీసుకొని ఊర్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు రా హీరో? అశాంతి నిండు నా ఊర్లో శాంతి నింపడానికి వస్తున్నాడు. శాంతి ఎలా నింపుతాడు? మంచి మాటలు చెప్పి మంచి పనులు చేశా. వైలెన్స్ ఉన్న ఊళ్ళోకెళ్ళి అంతకం
అంటే డబుల్ వైలెన్స్ చేసి లాస్ట్ లో శాంతి మాటలు చెప్పేవాడేరా తెలుగు సినిమా హీరో? అవును, ఎక్కడదా చెప్పాను? హీరో హీరోయిన్ తీసుకొని ఊర్లోకి ఎంటర్ అయ్యారా? బండి తిండియా? ఏ తీకపోతే కొడతావా? కొట్టకపోతే తీవా? ఎండి కొండతో పెట్టుకోకు, పుండి అడిపోద్ది. ఒరే ఎండి అంటున్నావేటి? నువ్వు నాకేమైనా బామర్దో నాకు అప్పించినోడవా? ఎందుకు ఇవ్వరా? పెన్సిల్లు, జామెట్రీ బాక్సులు, 50 గోళీలు. గోళీలా? ఒరే ఎదవా, నేను రా చిన్నానే. ఒరే చిన్న, నువ్వు చిన్న అని తెలియాలంటే నీకు చిన్న టెస్ట్. ఏంటో? ఒక ట్రైన్ 150 కిలోమీటర్ల స్పీడ్తో ఒక ఊరు దాటిందంటే అప్పుడు మా తాతకి వయసు ఎంత? మీ తాత వయసు సింపుల్, దింపుల్ కపాడియా? అరే చిన్న ఎండి. ఒరే 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 నానమ్మా. నిన్ను మీ అమ్మని నానా మాటలు అని పంపించేస్తుంటే మోగదానిలా చూస్తూ ఊరుకున్నాను. కానీ ఉండబట్టలేక ఒకరోజు మీ నాన్నకి జరిగిందంతా చెప్పాను. మీ నాన్న వెళ్ళి పెద్దవాళ్ళిద్దరిని నిలదీశాడు. ఆగా, రేపెళ్ళరా. వాళ్ళు నా చావు చూసి తలకొరి పెట్టి రేపెళ్ళు. అదేంటి నాన్న? కొన్నాళ్ల తర్వాత తనే పెళ్లికి ఒప్పుకుంటాడు అనుకున్నారంతా. కానీ మీ నాన్న ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. మెల్లగా తాగుడికి బానిసయ్యాడు. కొన్నేళ్ల తర్వాత కానీ మీ తాతగారికి తెలియలేదు వాళ్ళ అన్నగారు ఆయన పిల్లలు ఎలాంటి వాళ్ళు అని. తర్వాత మీ అమ్మ దగ్గర నుంచి మీ నాన్నకు ఉత్తరం వచ్చింది. అది మీ తాతయ్య చదివారు. మీరు నన్ను దూరం చేసుకున్నా నేను నా కూతుర్ని మంచిగానే పెంచాను, డాక్టర్ని చేశాను. నేనిప్పుడు ఈ ఉత్తరం రాయటానికి కారణం నేను కూడా తొందరలో దానికి దూరం అవుతున్నాను. క్యాన్సర్ నన్ను తినేస్తోంది, ఇప్పుడు అది అనాథ అవ్వబోతోంది. అంత పెద్ద కుటుంబం ఉంచుకొని అది అనాథగా బ్రతకబోతోంది. నేను కోరుకునేది ఒక్కటే, దానికి మీ ఆస్తి అంతస్తు అక్కర్లేదు. దయచేసి దాన్ని ఏ పండగకో శుభకార్యానికో పిలవండి, ఒక్కరోజు ఉంచుకొని పంపించండి. నా కూతురికి నా అనేవాళ్ళున్నారనే సంతృప్తితో చనిపోతా. ఇది నా ఆఖరి కోరిక అనుకోండి. అదే రోజున మీ తాతయ్య తన పేరునున్న ఆస్తిని నీ పేరును రాశారు. ఇక నుంచి నా మనవరాలు నా ఇంట్లో రాణిలా బతకాలి. సర్వేశ్వర, నా మనవరాలను తీసుకొచ్చి పడుకున్నావా? సరే, మరిది గారు. ఆ తర్వాత థర్మల్ ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఆ పొలం నీ పేరు మీద ఉందని ఇంట్లో వాళ్ళకి తెలిసింది. కులం లేని దానికి, ఊరు పేరు లేని దానికి ఆ చెట్ట బోనిస్తానరా? రేయ్, అది ఎక్కడుందో ఎతికి పట్టుకుని లేపేయండి. జాగ్రత్త, ఎక్కడ మన పేరు మాత్రం బయటికి రాకూడదు. నాకే వస్తే అక్కర్లేదు, వాళ్ళకి చెప్పండి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. కానీ మీ తాత అమ్మ కోరిక అది కాదు కదా. మీ తాత నిన్ను రాణిలా చూడాలనుకున్నాడు, మీ అమ్మ ఇంట్లో ఒక దానిలా చూడాలనుకుంది. అయినా నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్న నీ తండ్రిని చూడాలని లేదా నీకు? నా తండ్రిని కలవాలని ఉంది, కౌగిలించుకుని ఏడవాలనుంది. కానీ నువ్వు ఇంకేం మాట్లాడుకో, నేను నిన్ను మీ నాన్న దగ్గర చేరుస్తాను, ఆ ఇంట్లో ఒక దాన్ని చేస్తాను. అంతేకాదు ఆ ఇంట్లో అందరూ నిన్ను రాణిలా చూసుకునేలా చేస్తాను. ఒక పక్క నన్ను చంపాలని చూస్తుంటే నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్తావు? అది నేను చూసుకుంటాను. ఒక విధంగా నా వల్లే నువ్వు ఆ ఇంటికి దూరం అయ్యా, నేనే ఆ ఇంట్లోకి నిన్ను చేరుస్తాను. ఆ ఇంట్లోకి వెళ్తావా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి తెలుసా నీకు? దిక్కుమాలందరికీ కార్డులు ఇచ్చిన తర్వాత నా కార్డుకి రాకూడదు. మొదటి కార్డు నాకే ఇవ్వాలా? ఆడు పెద్ద కొడుకున్నాడే,
ఢిల్లేశ్వరరావు ఆడు పెద్ద గలీజ్గాడు. ఇక చిన్న కొడుకు జంగమేశ్వరరావు ఆడు చిన్న చిన్న గొడవలు పెట్టుకుని మంటలు తీసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తుంటాడు. ఒక అమ్మాయి ఆడు పెళ్లి చెడగొట్టిందని ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకెళ్లి పెట్టేసుకుని ఇంటి పనులు చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? చిన్నప్పుడు మనతో ఆడుకుందే అరిసలక్ష్మి, పాపం అది. ఓహో, అయితే దానికి ఇంకా నోటితో తగ్గలేదన్నమాట. చిన్న కూతురు కేదారేశ్వరి, అది పెద్ద కంచు. చూస్తుంటే అడ్డొస్తావేంటి? మొదటి రాత్రి రోజున మొగుడు కొద్దిగా లావుగా ఉన్నావేటి అన్నాడు అంతే. వాడిని ఎక్కడో తన్ని బయట పంపించేసింది అంతే. వాడు ఏ రాష్ట్రం వెళ్ళిపోయాడో తెలీదు. ఇక కూతుళ్ళు వాడు మొగుళ్ళు, అబ్బో ఉండరా. 13 ఏళ్ల ముందు పారిపోయిన పిచ్చోడు తిరిగి వచ్చాడా? పిచ్చోడా? ఆడు రాలేదురా. ఇప్పుడు వస్తాడు. ఈడెవడు బైరన్నర్లా ఎంటర్ అవుతున్నాడు? అన్నం పెట్టండి. ఎవడరా నువ్వు? 13 ఏళ్ల తర్వాత మీ మనవడు ఇంటికి వస్తే ఎవడని అడుగుతావా? అంటే ఈడు మనవడా? ఒరే పిచ్చోడా. పిచ్చేశ్వర్, నువ్వు మా పిచ్చేశ్వర్ అని గ్యారంటీ ఏంటి? నువ్వు జంగమేశ్వర్ మావయ్య అని గ్యారంటీ ఏంటి? నువ్వుండ్రా, ఆ నడుం కింద పుట్టు మచ్చుందేమో చూడండి. ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే మచ్చ గిచ్చ అని పిచ్చి మాటలు మాట్లాడతారా? నేను వెళ్ళిపోతున్నా, నేను ఇల్లు వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఒక్క క్షణం ఉన్నాను, వెళ్ళిపోతున్నా. చీచి, వెళ్ళొద్దురా. ఏమండి ఈ అలవాట్లన్నీ మనవాడివే. ఎన్నాళ్ళు ఎక్కడున్నావురా? ఉయ్యూర్లో ఉన్నా. ఉయ్యూర్లో ఏం చేస్తున్నావు? షుగర్ ఫ్యాక్టరీ వర్కర్లకి షుగర్ టెస్ట్ చేస్తున్నా. ఒరే కొడగా, నువ్వు కుతూహల పడక తండ్రి, అమ్మేదిరా. మీ అమ్మ అవుట్, ఇది ఫస్ట్ డౌన్. నా వయసు దాన్ని చేసుకున్నావు, ఇంకా నన్నేం ఎత్తుకుతావు? ఓవర్ అయింది. పెద్ద వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. రెస్పెక్ట్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. అవును, ఇంట్లో ఇంకా ముసలివాడు ఉండాలి. ఏమయ్యాడు? పోయాడు. అవును, ఢిల్లీ మామ ఉండాలి, వాడు పోయాడా? ఏయ్, అన్న పెద్ద మినిస్టర్ అయ్యాడు రా. కొంపలార్పే మామ మినిస్టర్ కాక స్కూల్ మాస్టర్ అవుతాడా? నువ్వు ఆనందిని పో. బాబు గారు, చేతులు కడుక్కుందరు కానీ రండి బాబు గారు. అది చేతులు కట్టుకున్నాడు కదా. నేను ఇంట్లో పనివాడిని బాబు. ఈ ఇంట్లో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం బాబు. అతి వినయం దూర్త లక్షణం. అసలు వినయం లేకపోవడం అమాయకుడి లక్షణం. కౌంటర్ లాపేసి చేతులు కడుక్కుందరు కానీ రండి బాబు గారు. ఆయన వస్తున్నట్టున్నారు. ఎవరాయన? అమ్మగారికి ఆయన, మీకు చిన్న ఆయన. అంత బిల్డప్ ఎందుకు? అలా అనకురా, ఆయన ధ్యానమూర్తి, జ్ఞానమూర్తి. ఆయన పేరు గురుమూర్తి అన్నారు. గురుమూర్తి అమ్మగారు ఆయనని సెమి స్వామిజీ అంటున్నారు. సెమి స్వామిజీ? లేనాయనా, లే. మల్లీశ్వరి, ఎవరి బాబు? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్. అవునా? మీ చిన్నారా? అయ్యగారు ధ్యానమూర్తుల్లో ధోని లాంటి వారు. అవును, వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప సాధువులతో, స్వామీజీలతో, తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు. ఆ 3 రోజులు అక్కడ రకరకాల పూజలు, భజనలు. ఆహా, ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు. దీపా దీపా. ఆ 3 రోజుల దీపారాధన తర్వాత ఇంటికొస్తారు. అప్పుడు ఈయన ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతత. మీరందరూ లోపలికెళ్ళండి, నేను బాబుతో ఒకసారి మాట్లాడాలి. అలాగే గురు. బాబు, ఏది? ఒక్కసారి నీ మొహం నాకేసి చూపించు. నువ్వా? గుర్తుపట్టావా? అంటే మా పిచ్చేశ్వరరావు కాదు నువ్వు? కాదు. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. మామయ్య గారు, మీరు కూడా వచ్చేయండి. ఏం బాబాయ్, అందరిని పిలుస్తున్నావు? నీ బండారం బయట పెడతామని. నా బండారం బయట పెట్టావంటే నీ గుడారం లేచిపోతా. నేను దొంగని చెప్పావు అనుకో, నువ్వు దొంగ స్వామిజీ అని చెప్పి మాట పడతాడు. పబ్లో సీసీటీవీ ఫుటేజ్ సంవత్సరం వరకు ఉంటుంది. వచ్చారా? ఏం లేదు, బాబును చూసిన వెంటనే ఒక మంచి మాట గుర్తొచ్చి, అదే
మనదని రాసుంటే. ఏది మనదని రాసుంటే? మనదని రాసుంటే కాస్త అరిగో తరిగో తిరిగి మనదరికే చేరుతుంది. ఇక వెళ్ళి రండి. అలాగేనండి. ఇచ్చేపడానికి మమ్మల్ని పిలిచావు. కొటేషన్ బాగుందనిపిస్తాను. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నా? బాత్రూమ్ కి దొంగ బాబాయ్. నీలాంటి మంచి మర్యాదలైన మోసగాళ్ళని నేను చాలా మంది చూశాను రా. మంచితనం గురించి నువ్వు మాట్లాడితే బెగ్గర్ బ్యాంక్ గురించి మాట్లాడినట్టుంది. క్షమించాలి బాబు, ఇది గెస్ట్ బాత్రూమ్. మీ బాత్రూమ్ మీ రూమ్ లో ఉంది. మీ చిన్నప్పుడు రూమ్ మీకోసం అలాగే ఉంది బాబు. సరే ఎక్కడ ఉంది చూపి. మీ రూమ్ ఎక్కడో మీకు తెలీదా బాబు? ఏంట్రా అలా అడిగా? ఎలా అడిగాను బాబు? ఏదో తెలిసినట్టు అడిగా. నాకు నిజంగా పెద్దగా ఏం తెలీదు బాబు. మీరు రజనీకాంత్ గారు నాన్న పేరు ఏంటని అడగండి. రజనీకాంత్ గారి నాన్న పేరు ఏంట్రా? నాకు తెలీదు బాబు. రై, ఈ యదవా నేను మాట్లాడుకునేది వినేసావు కదా. ఆయన్ని ఎదవనొద్దు బాబు. మా బుజ్జే ఒక నెల కలిపి ఎదవన్నారా అనండి బాబు. అయితే వీడి గురించి నీకు ముందే తెలుసా? తెలుస్తానా? ఈడి గురించి రెండు మాటలు చెప్తాను విను. ఒకటి, ఈడి ఎదవని. రెండు, ఈ ఎదవనను కన్నెదవని. అంటే ఇందాక మీ పిన్ని చెప్పినట్టు ఈడు వారానికి 3 రోజులు దీపారాధన చేస్తాడు, మిగతా 4 రోజులు అర్చన చేస్తాడు. ఎస్, మా అమ్మ పేరు అర్చన. ఈడేనా బాబాని మా అమ్మ ఇంటికి పంపితే ఇక్కడ ఈడు బాబా విషయం వేసుకుని పెద్ద బయోస్కోప్ చూపిస్తున్నాడు. మరి విషయం ఇంట్లో అందరికి చెప్పచ్చుగా? చెప్తే ఏముంది బ్రదరు, వాడిని నన్ను తన్ని ఇటు నుంచి బయట కట్టేస్తారు. ఈడు బయటికి వెళ్ళి పిండి రూపుతుంటే నేను పుణుకులు వేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడే ఉండి ఏదో ఒక రోజు ఇంట్లో ఒక్కడినవ్వాలి. అదే నా కోరిక. నీ కోరిక నేను తీరుస్తాను. థ్యాంక్ యూ. నువ్వు నా కోరిక తీర్చాలి. వినడానికి ఏమో తేడాగా ఉంది కానీ తీరుస్తాను బ్రదరు. టెల్ మీ బాబాయ్. నువ్వు బయలుదేరు. ఇప్పటిదాకా అన్ని విషయాలు నా ముందు మాట్లాడుకున్నారుగా, ఈ ఒక్క విషయానికి అటు వచ్చానా? సార్ చెప్పండి సార్. అవతారం, ఆ ఫామ్ హౌస్ లో వీడియో తీసిన వాడి డీటెయిల్స్ కావాలయ్యా. వాడు మనవాడే అని ఛానల్లో చూపించాలి. అలాగే సార్, వాడు అప్లికేషన్ మన దగ్గరే ఉంది సార్, మన ఆఫీసులోనే ఉంది సార. దొరికింది సార్. అది అర్జెంటుగా పంపించు. పంపిస్తాను సార్, కానీ సార్ ఆ వీడియో మన ఛానల్లో తప్ప అన్ని ఛానల్స్ లో వచ్చింది సార్. ఈ వ్యవహారంలో ఆ ఢిల్లీ గాడికి మీకు మధ్య గల్లీ వ్యవహారం జరిగిందని అంతా గుసగుసలాడుకుంటున్నారు సార్. కానీ సార్ నేనేమన్నానో తెలుసా? చిచ్చి, ఆ ఢిల్లీ గాడు దుష్టుడు, దుర్మార్గుడు, దరిద్రుడు. ఆ యదవతో మా గురువు గారు టైఅప్ పోవటం ఏంటి, మ్యాచ్ ఫిక్సింగ్ చేయటం ఏంటి అని నేను మిమ్మల్ని బాగా కవర్ చేశాను సార్. ఆయన సంగతి ఎందుకయ్యా? ముందా కుర్రా డీటెయిల్స్ ఫ్యాక్స్ చేయి. చెయ్యను సార్. మీరు నా టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు సార్. మన మధ్య లేని 3వ వ్యక్తి గురించి వాడు వీడు గాడు అని తక్కువ చేసి మాట్లాడటం మన తెలుగువాడి మెంటాలిటీ సార్. కానీ మీరు ఆ కుక్కని, ఆ పిచ్చి కుక్కని ఆయన అని స్మూత్గా వెన్న పోస రాసినట్టు మాట్లాడుతున్నారంటే వాడికి మీకు సంబంధం ఉండి ఉండాలి, లేదా ఢిల్లీ గాడు మీ పక్కనే ఉండి ఉండాలి. ఈ అప్లికేషన్ ఇచ్చేస్తున్నా. అది పంపకపోతే నీ కొంప తగలబెట్టి నిన్ను దసరా నుండి దీపావళి దాకా కొట్టి కొట్టి చంపుతా. అరే ఓ బద్మాష్, నువ్వు వస్తే నేను ఇక్కడే ఉంటానా బే? 10 రోజులు ఎక్కడికైనా పారిపోతాను రా. ఈ లోపల మా చుట్టబొగ్గలాడు వస్తాడు, వాడితో నువ్వు పెట్టుకుంటావు రా. అప్పుడు వాడు నిన్ను ఎట్టా కొడతాడో తెలుసా? ఎవర్రా ఈ అమ్మాయి? ఎవడికి తెలుసు, వెంకటాపురం వెళ్ళా, అక్కడ ఇది ఎవడనో గుడిలో పెళ్లి చేసుకుంటుంది. దగ్గరకు వెళ్ళి బాగున్నావే గొన్నా అన్న, పోరా దొన్నా అంది. అంతే, అక్కడ ఉన్న వాళ్ళని తన్ని దీన్ని లాక్కొచ్చా. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తావారా? ఏ నువ్వు తీసుకురాలా? నీకు నాకు పోలికేంటి, తేడా ఏంటి? ఒరే కొడక, ఇప్పుడు ఏంటి, దాన్ని పెళ్లి చేసుకుంటావా? చేచే, నేను ఎందుకు చేసుకుంటా? 4 రోజులు ఇంట్లో ఉంచుకుంటా, దాని తర్వాత బయటికి తరిమేస్తా, అప్పుడు దీని పరువు పోద్ది. శబాస్, మత్తరంగా మనవడం అనిపించావు. ఈ అమ్మాయి పబ్బులో ఎక్కడైనా చూసినట్టుందండి. ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నా. నా మనవడే, దీనికి బుద్ధి చెప్పాలని బలవంతంగా తీసుకొచ్చాడు. మరి ఆ పిల్లని బలవంతంగా తీసుకొచ్చినప్పుడు ఆ పిల్ల ఎందుకు ఏడవట్లేదు? అవును, ఏడవట్లేదండి.
హ్యాపీయా? రాయ్, దీని లోపల దొరికెలు. రండి అమ్మాయి గారు. నేను మా నాన్నని కలవాలి. ఇప్పుడు కలిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది, కొంచెం ఓపిక పట్టు. ఓకే, ఒకసారి సంధ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను, లేకపోతే వాళ్ళు కంగారు పడతారు. హలో. హలో సంధ్య. అలెట్రా, ఎక్కడున్నావే? వాడిని ఎక్కడ తీసుకెళ్లాడు? తిరుపతి పక్కన పిచ్చేశ్వరపురం ఉంది, అక్కడ తీసుకొచ్చాడు. కానీ ఎవరితోనే మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి మీ ఇంటికి రాదు. లోపడవా. వాడు అలెక్షన్ బలవంతంగా తీసుకెళ్లాడు, నీ బలవంతం ఉపయోగించి దాన్ని తీసుకురావాలి. పిల్లకాకి, వాడి మీద నా బలమంతా ఎందుకు? నువ్వు దాన్ని తీసుకొస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కళ్యాణ మంటపం బుక్ చేయి, పెళ్లి ఖర్చులు నీయి, హనీమూన్ ఖర్చులు నాయి. రేపు ఈ పార్టీకి వాడి ఆధార్ కార్డు చిరిగిపోదు. ఎనీ టైం న్యూస్ ఛానల్స్ చూడు, పదే పదే అదే చూపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడని నేనే రమ్మన్నాను. అలకే వాడిని పోలీస్ గా నమ్మింది, మనం కాపాడి తీసుకొద్దాం. మన ఇద్దరు ఒకే వెహికల్ వెళ్ళొచ్చుగా. రేయ్ రండ్రా, బయటికి రండ్రా. అసెంబ్లీలో ఇల్లు కట్టుకుంటే భయపడతా అనుకున్నారా? రండ్రా, దమ్ముంటే రండ్రా. రమ్మని రావండి, బయటికి రమ్మన్రా. ఈడెవడు, ఇంట్లో ఉండే కామెడీ చాలదన్నట్టు. ఏరా, ఆ అమ్మాయిని తీసుకొస్తావరా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా. ఎవర్రా ఇల్లు? వాడి దీని బాబు. వాడేమో ఈ అమ్మాయిని చేసుకుపోయేవాడు, వాడు పెళ్లించే కదా దీన్ని లాక్కొచ్చింది. నేను చేసుకుపోయే అమ్మాయిని నువ్వు తీసుకొస్తావరా? ఇన్స్పెక్టర్, గో అండ్ అరెస్ట్ దట్ ఫెలో, బ్రింగ్ దట్ క్యూట్ గర్ల్. నువ్వు ఉండవయ్యా మగడా. సార్, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా మీ వాడు బలవంతంగా తీసుకొచ్చాడని రిపోర్ట్ ఇచ్చారు. ఏమా, నిజమేనా? నేనేం బలవంతంగా తీసుకొచ్చానని చెప్పావో, నీ బాబు నీ లవరి ఊరు దాటి ప్రాణాలతో వెళ్ళరు. లేదండి, నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు. అమ్మో అమ్మో, దాని చెవులేదో చెప్పాడు, అది భయపడిపోయింది. రేయ్, నాతో పెట్టుకోకురా, నా పేరు చెప్తే స్టేట్ పట్టు హడల్. రామోజీరావు నాకు బెస్ట్ ఫ్రెండ్, టీవీ 9 రవి ప్రకాష్ నేను గోలీలు గోలీలు ఆడుకునేవాళ్ళవరా, నరేంద్ర మోడీ నేను క్లాస్మేట్స్ రా. అరే, ముక్కు పొత్తలారిన అమ్మాయిని ఎలా తీసుకురావాలనిపించిందిరా? రేయ్, అసలు అమ్మాయి ఎవరో తెలుసా నీకు? మేము ఉంటాం సార్, పదండి అయ్యా. ఆ అమ్మాయి నీకే కరెక్ట్, నేను ఉంటాను. నేను ఉంటా. అదో అని తెచ్చి లోపల పడేండ్రా. ఆడు తెలుసు ఈడు తెలుసు అని తెగ రెచ్చిపోతున్నాడు, వదిలితే బయట కూడా ఎట్టగ బాగుతాడు. బాత్రూమా? ఐఎమ్ సారీ, వాళ్ళిద్దరు ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తారని కంగారులో వాళ్ళని బెదిరించాను. నేను ఇప్పుడే డాక్టర్ విశ్రాంత్కి ఫోన్ చేసి జరిగింది ఏంటో చెప్పలేదు. ఏ, భయపడ్డాడన్నా? చూడు, అతను డాక్టర్ కాబట్టి గొడవలంటే భయపడ్డాడు. నన్ను ఆపరేషన్ చేయమని చెప్పు, నేను భయపడతాను. సరే, నేను చెప్పింది విన్న తర్వాత ఫోన్ చేయి. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బతకలేను. నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పు, ఆ తర్వాత ఫోన్ చేయి. అంటే మరి మనం ఇంకేం చెప్పక్కర్లేదు, ఆ గ్యాప్ చాలు, నేను ఫీల్ చేస్తాను. హలో సంజయ్. బ్రహ్మ, ఏమైపోయావు? నేను ఇక్కడ పోరాడుతూనే ఉన్నాను సంజయ. కానీ డోంట్ వరీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని అక్కడ తీసుకొస్తాను, నీ మెళ్ళో తాళి కడతాను. ఈ విషయం పబ్లిక్ అవుతుందని ఆలోచిస్తున్నాను. పోలీస్ కమిషనర్ తో మాట్లాడమంటావా? వద్దు. ఓకే. ఆడు చిన్నప్పుడు అలెక్కియ మేడంతో చదువుకున్న చిన్నగాడంట సార్. అంతకు మించి మాకు ఇంకేం తెలియదు సార్, నిజం సార్, ఒట్టు సార్. ఉంటాం సార్. ఊరు బయలుదేరుతావా?
వాడిని ఎక్కడ వెనక పక్కన ఉన్నాడు బావా. ఇదేనా బాబా రావడం? పిచ్చేశ్వరిని పిలవండి. నేను చెప్పేంతవరకు ఇక్కడి నుంచి బయటికి రాకు. ఒక్క మాటకే అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇవాళ రేపు మాట మీద నిలబడితే తాట ఊడిపోద్ది. పో, నేను పోతున్నా. ఏదైనా మాట్లాడు. మీరు వండి. నీకు ఢిల్లేశ్వరరావు పేరు పెట్టింది ఢిల్లీకి రాజు అవుతావని, అంతేగాని పదవి పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటావని కాదు. సర్లే, పదవి పోతే పోయింది, జనాల సింపతి పోకుండా చూసుకో. నీకు నా మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోకుండా చూసుకుంటాను. సార్, 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 మినిస్టర్ గారు, సార్, ఇక్కడ సార్. మీ వాడు మా అమ్మాయిని ఎత్తుకొచ్చాడు సార్. అంతేకాకుండా బొత్తిగా మర్యాద లేకుండా నన్ను బాత్రూంలో ఉంచాడు సార్. సార్, నన్ను విడిపించండి సార్, మీ పుణ్యం ఉంటుంది. నేను మీ ఫ్యాన్ సార్. రేయ్, మనాడెవరో అమ్మాయిని తీసుకొచ్చాడంట చూడండి రా. రేయ్, చెన్నై పిలుస్తున్నాడు రా. ఈ అమ్మాయిని నా పిలిచింది. పో, పిలుస్తున్నారు కదా, పో. ఈ అమ్మాయి కాగలే వరండి. ఈ అమ్మాయి ఎవరు తెచ్చారు? జంగమామ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? జంగమామకు పెళ్లి కుదిరితే ఈ అమ్మాయి పెళ్లి వాళ్ళ ఊరికెళ్ళి జంగమామ మంచోడు కాదు, అతన్ని చేసుకోకు అని చెప్పింది. అంతే, జంగమామ కోపం వచ్చి దీన్ని లాక్కొచ్చి పడేశాడు. వాణ్ణి తీసుకురండి. సార్, థ్యాంక్ యూ సార్, నేను బయలుదేరుతాను సార్. సార్, సార్, చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీతో ఫోటో తీయించుకుంటాను సార్. అరే గడ్డ, ఫోటో తీ సార్. చెయ్యండి సార్, తీ సార్. నవ్వండి సార్. అలాంటి అమ్మాయిని తీసుకురాక సన్మానం చేస్తారా? పో. ఏంటి వెనక్కి చూసుకుంటూ వెళ్తున్నావు? ఎప్పుడొచ్చావయ్యాతో చిన్నప్పుడు చదివిన చిన్నగాడంటే వాడరా? చిన్నగాడు వాడు ఆ కొండలరావు కొడుకు. వాడితో పందం పెట్టుకునే మన పిచ్చోడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడు పొలం నేను కౌలు చేస్తానమాట. నిజమే కాను బావా, వాళ్ళు ఎప్పుడు కౌలు కోసం నన్ను కలవలేదు, ఎవరితో కబురు కూడా చేయలేదు బావా. నీకెందుకు అబద్ధం చెప్తాను బావా, వాళ్ళు ఏమన్నా నా సుట్టాలా పక్కాలా? కొండలరావు ఒకసారి ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తూ అయితే పనులు ఉన్నట్టు చెప్పినట్టు గుర్తుపో. అందుకు మించి నాకు ఇంకేం తెలియదు బావా, తెలియదు బావా. ఏ
ఇక్కడ కొండలరావు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు ఈ ఊర్లో ఉండట్లేదు. వాళ్ళు ఈ ఊళ్ళో లేరంటయ్యా. బ్యాంకులో ఏ అడ్రస్ ఉందో కనుక్కోండి. బ్యాంకులో కూడా పాత అడ్రస్ ఉందయ్యా. ఇది వాళ్ళు వాడిన ఏటీఎంల లిస్ట్. వెతుకుదాం, ఊళ్ళన్నీ వెతుకుదాం. పాదయాత్ర చేస్తూ నాన్న చెప్పినట్టు జనాల సింపతి దొరుకుతుంది, వాడు దొరుకుతాడు. ఈ ఫోటోని ఎవరు ముట్టుకోకూడదని చెప్పానా? నా కూతురు ఫోటో ముట్టుకునే అర్హత ఇంట్లో ఎవరికి లేదు. సారీ అమ్మా, సారీ బంగారం. మా అమ్మ బడ్రా, ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావే? గదిలోకి ఎందుకు వెళ్ళావే అంటే సమాధానం చెప్పండి. రూమ్ క్లీన్ చేయమని చెప్పింది నేనే. ఏయ్ తా చెప్పారుగా, వెళ్ళి పని చూసుకో. ఆ గదిలోకి ఎవరు వెళ్ళొద్దు. రంగన్న, ఎంకన్న, ఇంట్లో జబ్బేంటో అర్థమైపోయింది. ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. గురువు గారు, మీరు బాత్రూంలో ఉండటం ఏంటి? గురు గారు, నేను చూడలేకపోతున్నా. గురు గారు, నేనెవరో నీకు తెలుసా? ఎవడో కొట్టంగడివి, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది కాదు గురువు గారు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి పంపేద్దాం అనుకుంటున్నాం గురుగారు. ఏమంటారు గురుగారు? నా దగ్గర మంచి ప్లాన్ ఉంది గురుగారు. ఈ రోజు సాయంత్రం అందరూ బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు మీరు రెడీగా ఉండండి. నేను బాత్రూమ్ గడి తీసేసి 2 సార్లు తలుపు కొడతాను, అప్పుడు మీరు బుల్లెట్ లాగా సర్రని పారిపోయి ఏమంటారు? మరి అమ్మాయో, నీకు తోడు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఆ అమ్మాయి కూడా మీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది గురుగారు. ఓకేనా గురుగారు? ఏంటి తొక్కలో ఓకే? నీ దగ్గర వేరే చాయిస్ ఉన్నట్టు ఉంటాడు గురుగారు. This is what we've waited for, the showdown, the fastest men in the world. Usain Bolt, he'll take the gold, he'll take the title, the world 100 meter final. ఇదిగో డాక్టర్, ఈ వంక పెట్టుకున్న ఒంటో ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉంది అని చెప్పావో, నిన్ను రోడ్డు పడేసి రుబ్బుతా. తాత, మీ మనవడిచ్చిన ధైర్యంతో చెప్తున్నా, ఈవేళ మీకు ఒంటి మీద తగిలిన దెబ్బల కన్నా మీ ఒంట్లో ఉండే జబ్బులే ఎక్కువ. మీ 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి. మీరు రోజూ వేసుకునే ఆ మందును ఆపేసి నేను రాసిచ్చిన మందులు వేసుకుని బంధువులతో ప్రశాంతంగా గడిపితే 30 ఏళ్ళు బతికిపోతారు, లేకపోతే 3 నెలల్లో పైకి పోతారు. నేను రాను, నర్స్ వస్తుంది మిమ్మల్ని చూసుకుంటుంది. సరిగా చేయి, చూసి. ఏంటి చెయ్యి ఉణుకుతుంది? నిప్పేసిందో మక్కిల రగొడతా. నువ్వు నర్స్ అన్నట్టున్నావు కదా, నువ్వుట్రా తీసుకో. ఏ అమ్మకి అయిపోయిందా? చేసినట్టే తెలియలేదే. ఇక నుంచి తాత నువ్వే చూసుకోవాలి, సరేనా? ఎంకన్నా, నువ్వు టెంకన్నా. రేయ్, ఆ బాత్రూంలో ఉన్న వెలవండ్రా. తాత, డాక్టర్ ఏమన్నాడు? ముక్కోపం చూపిస్తే 3 నెలల్లో పోతామన్నాడు. అవునవును, కరెక్టే. రేయ్, ఆ బాత్రూంలో ఉన్న వెలవండ్రా. పిలిపొచ్చిందా? సార్, దట్ బాయ్ చీటింగ్ సార్. ఐ వాజ్ రన్నింగ్ సార్, యు ఆర్ వాకింగ్ సార్. బ్యాడ్ టైమింగ్ సార్. రేయ్, అడి కాళ్ళు ఎరగొట్టండి రా. ఆగండి రా. తాత,
అన్న వదిలేయండిరా, ఇంటర్నే ఉంచి బాగా మేపండి. వాడేంట్రా మేపమంటున్నాడు? ఏం చెప్పావురా చెవిలో? ఏం లేదు, ఆ ముసలోడికి రెండు కిడ్నీలు కొట్టేశాయి, నీవు పనికి వస్తాయని చెప్పాను. కిడ్నీలా? అవును. అంటే రెండునా? యా. మరి కిడ్నీలు పోయాక మిగతా పాటలు ఎందుకురా? అవి కూడా తీసుకోమని పోయావా? అక్కడ కూర్చున్న ముసలావాడికేమో కళ్ళు కనిపించలా, ఆ రూమ్ లో ఉన్న ఆయనకేమో లివర్ పోయింది. ఓహో, ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉందేమో కనుక్కోపోయావా? ఎవరికో హార్ట్ ప్రాబ్లం అన్నారే, మర్చిపోయా. కనుక్కో మర్చిపోకు. మీ ఎంటైర్ ఫ్యామిలీకి అవయవదానం చేయడానికి వచ్చానట్రా నేను. నా బతుకు తగలయ్యా. నా మనవడు మారిపోయాడే, వాడు చిన్నప్పుడు మనవడు కాదు. పని చూసుకోబే. నువ్వు ఎవరని అడగటమేనా నా పని? చెప్పు ఎవరు నువ్వురా? నేను ఎవరా? తిరుపతి సెంటర్ లో రెండు మర్డర్లు జరిగినాయి, గుర్తుందా? ఆ మర్డర్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నాకుందిరా ఆ మర్డర్స్ కన్నా. ఈ మ్యాన్షన్ కి వారసుని బే పిచ్చేశ్వర్ కమ్స్ బ్యాక్. అసలు పిచ్చోడా, వాడిని అక్కడే ఆపరా. ఇది మరీ ఓవర్, ఆడు దున్న పోతులో ఉన్నాడు. కనీసం రెండు నిమిషాలు ఆపరా. అయ్యో ఎంకన్నా. హలో 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 హలో, అందరూ వినండి నేను చెప్పేది. తాత, నేను బయటికి వెళ్ళాక 13 ఏళ్ళు ఉయ్యూరులో ఒక ఇంట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు, వాళ్ళ అబ్బాయి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. వాడికి మీ అందరి గురించి చెప్పాను, ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాటు ఉండమని కూడా చెప్పాను. వాడు ఇప్పుడు వస్తున్నాడు, నన్ను ఎలా చూసుకున్నారో వాడిని అలాగే చూసుకోవాలి. వాడికి నాలాగే కొంచెం కోపం ఎక్కువ, భరించాలి. ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది? తాత, భరించకపోతే నేను పోతా. సర్లేరా రాణి. నువ్వు జీవితాంతం ఇక్కడే కూర్చుంటావా? సాపో. ఈడెవడు? అన్నం పెట్టండి. ఇప్పుడే శివాన్ని తగిలేసి వచ్చినట ఏదో ఫేస్ లేంటో. ఒరే బుసలుడా, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయేవానుకుని దండ తెచ్చానే. సర్లే, 5 రూపాయలు బొక్క తీసుకో. వచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది, పోయి పంచులు ఇస్తారా? నేను ఇంట్లో ఉండను. ఇంట్లో ఉండబ్బా. బట్టలు పెసినాడేంటి? వీళ్ళెవరికి బుద్ధి లేదు, నేనంటే ముద్దు లేదు. ఈ ఇంటికి రావడానికి నాకు సిక్కు లేదు. అరే, ఈడు కూడా మనోళ్ళ బట్టలు పెసినాడే. మనోడితో తిరిగి ఆడ అలవాట్లు చాలా వచ్చినాయిరా. బయటికి వెళ్తే కుక్క చావు చావాలి. అంటే కొంపతీసి ఈడ ఒరిజినలా? ఎడ తీసుకోవాలి, నడుం కింద పుట్టుమచ్చి చూస్తే సరిపోలా. ఈ ఇంట్లో ఏ ఒక్కరికి నా మీద ప్రేమ లేదు. రే, కన్న కొడుకు ఊరు వదిలి వెళ్ళిపోతే వెతకాలని తెలీదా? గ్రౌండ్ మొత్తం వెతికాం. ఎవరిది? ఎవరిదే? నా పార్ట్నర్రా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఎకరం పొలం. రాజుకు ఒక ఎకరం చీప్ గా అంటే బాగా పేదరాజు. కంటిన్యూ. అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం బాబు, అసలు ఈ కథలో నువ్వు ఉన్నావా? 100% ఉన్నాను. మరి రాజు కథ ఏంటయ్యా? రాజు అంటే నిజం రాజు కాదు, ఆ రైతు పేరు రాజు.
తను ఒకరోజు పొలం దున్నుతూ ఉంటే ఒక బంగారు హారం దొరికి ఇంకా దువ్వితే ఇంకా బంగారు దొరకచ్చని తవ్వడం మొదలెట్టా. ఒక్కడుగు తవ్వాడు, దొరకలేదు. రెండు అడుగులు తవ్వాడు, దొరకలేదు. మూడు అడుగులు తవ్వాడు, దొరకలేదు. నాలుగు అడుగులు తవ్వాడు, దొరకలేదు. ఆగు, ఎన్ని అడుగులు తవ్వితే దొరికింది? 15 అడుగులు తవ్వితే దొరికింది. ఏం దొరికింది అయ్యా? ఒక మూట దొరికింది. మూట దొరికితే దాన్ని తీసి బండ్లు వేసుకుని బయలుదేరారు. అంతే, అసలు ఈ కథలో నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా? మూటలో ఉన్నది నేనే. మూటలో ఎలా ఉన్నావు స్వామి? ఊపిరి బిగబట్టి. ఊపిరి బిగబట్ట? ఊపిరి బిగబట్ట? ఏంటిది బాబు? ఒకసారి ప్లీజ్. ప్లీజ్ ఏంటయ్యా? ఒకసారి తీవ సొత్తాను తిరిగి. అరే ఒకసారి చూద్దామని మా అడవిని కొట్టి మూట్లో పెట్టి 17 అడుగులు లోపల పెడతా. సిటీలోనే అనుకున్న పల్లెటూరు వాడు దాపరించారు. ఎవరది? తేడగాలు. తేడా? ఊపిరి బిగబట్ట ఎలా స్వామి? నేనా? అడిదిరుగు అడిదిరుగు. నేను చెప్పే జాగ్రత్తగా ఫాలో అవ్వు. నేనేమో నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళేమో నా కిడ్నీలు తీసుకోవాలనుకుంటున్నారు. నువ్వేమో నాకేం తెలియదండి వాడెవడో అని పోలీసులకు చెప్పావు. ఈ రాత్రి తెల్లారేలోపు ఎలాగైనా మన ఇద్దరం ఊరు దాటి పారిపోదాం. ఓకే? అడిదిరుగు అడిదిరుగు చావు. వద్దంటే ఇటు చూస్తుంది. నువ్వు రాత్రి 12:05 నల్ల డ్రెస్ వేసుకుని మెల్లగా పిల్లిల వెనక గుమ్మం దగ్గరకు వచ్చేసాయి. ఎందుక? చీకట్లో కనపడకుండా ఉండడానికి. అర్థం చేసుకొని చావు. ఐఎమ్ ట్రైయింగ్ టు సేవ్ యూ యార్. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. కానీ ఒకవేళ వాళ్ళకి దొరికితే? వాళ్ళకి నేను దొరకటం అంటే పులికి మేక దొరికినట్టే. వెళ్ళు. ఆగు. ఇందులో పులి ఎవరో అర్థమైందా నీకు? కాలేదా? నేనే పులిని. ఐఆమ్ ది టైగర్ యునో. ఆ మాత్రం తెలియకుండా MBBS ఎలా పేసావమ్మా నువ్వు? అమ్మ బ్రహ్మో, నాకే బొమ్మ చూపిస్తావా? నీకు తిమ్మ తిరిగేటట్టు చేస్తా. జంగమ్మని బొంగం చేసే టైం వచ్చింది. అరసలక్ష్మి ఇక్కడ. నా చిన్నప్పటి పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు అంతా తెలుసు. నీ నోటి దూరతో కంపలు అరుపుతావని తెలుసు. ఆ దెబ్బకి భయపడి మీ అమ్మా నాన్నని నోదిలేసి వెళ్ళిపోయారని తెలుసు. నీ బతుకు బాగుపడాలంటే నేను చెప్పింది చెయ్యాలి. చేస్తావా? రా, వచ్చే వచ్చే. ఎవర్రాది? నేను రానంటున్నా బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ప్రమాణపూర్తిగా నేను ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకోలేదు సార్. మరి ఏ అమ్మాయిని తీసుకెళ్ళాలనుకున్నా? మీ ఇద్దరిలో ఎవరు పీకుతారని వెయిట్ చేయటం తప్ప నా దగ్గర ఆన్సర్ లేదు సార్. మామా, ఛాన్స్ ఆయనకి ఇచ్చారా? ఓకే, గుడ్ నైట్ సార్. ఏయ్, నువ్వు కూడా వెళ్ళా. ఏయ్, ఆగు. బయటకు ఎందుకు వెళ్ళినాను? అడుగు చిన్న మావా. అవును, ఎందుకు వెళ్ళినాను? ఇంకా అర్థం కాలేదా? నీకెప్పటికీ అర్థం కాదులే. నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఎవరికీ అర్థం కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చెడగొట్టాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుక? బుర్ర తక్కువై కాదు, ఆ అబ్బాయిని ప్రేమిస్తేనే అలా చేస్తుంది. నా ప్రేమ నీకు అర్థమయ్యేసరికి నా అర్ధ జీవితం వ్యర్థం అవుతుంది. రంగన్నా. ఏంటన్నా? ప్రేమ కోసం జీవితం సంకనాకించుకున్న అబ్బాయిని చూశాను గానీ ఒక అబ్బాయి ప్రేమ కోసం దెబ్బైపోయిన అమ్మాయిని మొదటిసారి చూస్తున్నానరా. ఏమో, ఎవడో అదృష్టవంతుడికి ఇలాంటి దొరుకుతుంది. ఈ అమ్మాయి మొగుడు మర్డర్ చేసి వస్తే మసాజ్ చేస్తుంది, జైలుకెళ్తే బెయిల్ తెస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు ముందు గోళ చేస్తుంది. ఆ గొడవ మనకి ఎందుకు లేరా? ఆవిడ అదృష్టం వాళ్ళది. ఇక నాలుగు మిగిలాయి. నాకు ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు.
వాడు దొరికాడన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇంకా నువ్వు ప్రశాంతంగా మీ నాన్నని కలవచ్చు. ఇంత రాత్రిపూట భోజనం ఏంటండి? మరీ అంత స్పృహ లేకుండా తాగాలా? స్పృహలోకి వస్తే చావాలనిపిస్తుంది. అదో పెద్ద సావ అయిపోయింది. అందుకే ఈ స్లో పాయిజన్ తీసుకుని దగ్గర పెట్టుకుని ఎందుకు బాధపడుతున్నారు? ఎంతమంది దగ్గర ఉన్నా దీనికి దగ్గరైన వాళ్ళు ఎవరు లేరమ్మా. దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియలేదు, విలువ తెలిసాక కలవడానికి వీలు పట్టలేదు. ఇలా తాగింది చాలు, భోజనం చేయండి. నేను తాగకూడదన్నా లేవరే చెప్పట్లేదు. నువ్వు ఎవరమ్మా చెప్పడం? మీకు మీ కూతురు లాంటి దాన్ని అనుకోండి. అలా పిలిపించుకునే అర్హత నాకు లేదమ్మా. అంతా మీ తప్పే అని ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన మీ కూతురుది కూడా ఉండొచ్చుగా. నువ్వెవరో నాకు తెలీదు, నాకు అన్నం వద్ద ఏమద్దు. వద్ద తమ్ముగా ఏమద్దు. నాన్న నాన్న చిన్ని అమ్మా నా కోసం వచ్చావమ్మా. నన్ను నా కూతుర్ని కలిపినందుకు నీకు రుణపడి ఉంటాను బాబు. అయ్యో అంత మాట అనకండి. తాగెక్కడ మీరు అందరికీ చెప్పేస్తారని భయంతో మీకు చెప్పలేదు. కొన్నాళ్ళ పాటు తనే మీ కూతురని ఎవరికీ తెలియనీకండి. అలాగే బాబు. ఒకసారి లేచి నడవండి. నెమ్మదిగా జాగ్రత్త. బాగా నడవగలుగుతున్నానే, తగ్గిపోయింది. మంచి పని మంత్రాలవే. ఏమండి మీరేం అన్నంటే ఒక మాట చెప్తాను. పర్లేదు చెప్పు. ఈ పని మంత్రాలని మన పిచ్చాడికి ఇచ్చేస్తే బాగుంటుందని మీకోసమే, మీకు సేవలు చేస్తే మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుందని. వాడి కోపం వస్తే బట్టలు ఇప్పుకుని బజార్ని పడతాడు. ఎంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందండి. నాటికి మంచి మాట చెప్పే పిచ్చోడా. ఏంటి? ఏం లేదురా, నీకు ఈ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి ఈ అమ్మాయినా? నేను చేసుకోను. ఏ ఈ అమ్మాయి కులం ఏంటో గోత్రం ఏంటో ఎవడికి తెలుసు? ఒరే పిచ్చి, కులం కంటే గుణం ముఖ్యం. ఆ ముఖ తాతని చెప్పని చెప్పు. కులంగా దాన్ని నేనెట్ట ఇంట ఉంచుకుంటాను అనుకున్నావురా? అవునరా, గుణమే ముఖ్యం. ఓకే నువ్వు చెప్పావుగా, చేసుకుంటాలే. ఏమ్మా మీ ఇష్టం. అమ్మాయి నాన్న పిలవండరా. ఏంటి సార్, ఏంటి పిలిచారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళరా. వెళ్తాం. ఏంటి సార్ పిలిచారు? మీ అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఊరకండి, అది మా అమ్మాయి ఏంటి? పోలీసులకు అబద్ధాలు చెప్పింది. అంటే కొంచెం హర్ట్ అయ్యాను సార్. ఏడ్చావులే, ఏం జరిగినా కూతురు కూతురు కాకుండా పోతుందా? కూతురా మరి? ఒరే ఈ మూర్ఖులతో నీకెందుకురా, ఏదో చెప్పి తప్పించుకోరా. కూతురు నా కూతురు, దాన్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, చేసేయండి సార్. ఇంక నేను దొబ్బేయచ్చా? అంటే మా ఊళ్ళో దొబ్బేయచ్చా అంటే విత్ పర్మిషన్ వెళ్ళొచ్చా అని. తాడు బంగారం లేనట్టుంది. అతను కూతురు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తా? ఇక్కడే పడి ఉండవు. ఇక దొబ్బే. మీ దొబ్బయ్యా మా దొబ్బయ్యా? మీ దొబ్బయ్య దొబ్బేస్తా. పంతులు గారికి కబురు చేయి. సరే, మొత్తానికి మన పిచ్చోడు రావటం, వాడికి పెళ్లి కుదరటం అన్ని టకటగా జరిగిపోతున్నాయి. హలో హలో హలో, ఏంటి పిల్లంటున్నారు? అవునయ్యా అనుకుంటున్నాం. అనుకుంటున్నారా? అంటే మీరు అనుకుంటే సరిపోద్దా?
ముందుగా పిల్ల నాకు నచ్చాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే పెళ్లి. నేను ఓకే చేయాలి? అయితే చెయ్యి. ఎక్కడుంది అమ్మాయి? పైన పెవిలియన్ లో. ఓకే. మనోడు చేసుకోపోయే పిల్లని ఈడు ఓకే చేయాలంటే ఏంటండి? కింద ముసలాడు పిల్ల అంటున్నాడు నీతోనేనా? బయటకి ఎక్కడికన్నా అమ్మాయి అర్థం చేసుకోవాలి, బయటకు తీసుకెళ్తున్నా. ఆ అమ్మాయి ఏముందని వాళ్ళ నాన్న ఒప్పుకుంటే అంతా ఓకే. వాళ్ళ నాన్న ఎవరైనా? ఆయనే. ఆయన వాడికి అమ్మాయికి పొలికలేదే. ఆయనది వాళ్ళ అమ్మ పొలిక. మరి అమ్మాయికి? వాళ్ళ నాన్న పొలిక. అరే ఎవడెవడో వచ్చి మా ఇంట్లో పడుతుంటారు ఏంటి రాసులు వాడెవడు? అతన్ని ఎవరో మీకు తెలియదానే? తెలీదు. అయితే డెఫినెట్ గా వాడి కథ మీకు చెప్పాల్సిందే. చెప్పు. అనగనగా ఒక రాజు. రైతేగా? కాదు, నిజమైన రాజు. నిజమైన రాజా? ఈ కథలో వాడు ఉన్నాడా? 100% ఉన్నాడు. అది చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఆరుగురు కొడుకులు. ఆరుగురు కొడుకుల? ఏడుగురు కొడుకులు కదా ఉండాలి. అంటే ఒక కొడుకు ఈ మధ్య యాక్సిడెంట్ లో పోయాడు. ఈ మధ్య పోవడం ఏంట్రా మెంటలా? రాజు కథ ఇది. అంటే రాజు అంటే ఆ రాజు కాదనే, మనం భీమవరం రాజు. భీమవరం రాజా? ఏం భీమవరం లో రాజు ఉంటే ఒప్పుకోవా? భీమవరంలో ఉండేది అందరు రాజులేరా? నువ్వు చెప్పు. ఆ రాజు కొడుకు యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్ లో చేరాడు. హాస్పిటల్ లో చేరాడా? ఆల్రెడీ చచ్చాడు కదా. చనిపోయింది ఏడో కొడుకనే, హాస్పిటల్ లో చేరిందేమో ఆరో కొడుకు. ఆరో కొడుక కంటిన్యూ. అప్పుడు ఆ రాజు తన కొడుక్కి బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరి. బాటిల్ నిండా తీసుకెళ్ళడానికి ఫినాయిల్ బ్లడ్ రా డైరెక్ట్ ఇవ్వచ్చుగా. అంటే తీసుకెళ్ళినేమో ఐదో కొడుకు బ్లడ్ అనే. మరి ఐదో కొడుకు తీసుకెళ్ళచ్చు కదా. అంటే ఐదో కొడుకు యాక్సిడెంట్ అయ్యి భీమవరం హాస్పిటల్ చేరాడనే. అంటే అక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకుని ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ ఇస్తున్నారు. ఎందుకని? అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కాబట్టి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా? అంటే ఇద్దరికి అట్ టైమ్ లో యాక్సిడెంట్ అయింది కదా, మిక్స్ అయిపోయింది బ్లడ్. ఓకేనా? సరే. బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరాడు. తర్వాత బాటిల్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైలు కదిలింది. ఇతను ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా రైలు కదిలింది. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఆ రైలు ఎక్కాడా లేదా? ఎవడో ఒక మహాన్ భావుడు చైన్ లాగాడు, ఇతను ట్రైన్ ఎక్కాడు. తర్వాత ఏమైంది? ఏముంది? ట్రైన్ హైదరాబాద్ జరిగింది, ఇతను బ్లడ్ ఇచ్చాడు, కొడుకు బతికాడు. అసలు ఈ కథలో వాడక్కడ ఉన్నారా? అక్కడ ఒకటి చైన్ లాగాడు చూడు, వీడే అనే వాడు. ఎందుకు రా చైన్ లాగావు? అసలు నువ్వు చైన్ ఎందుకు లాగావు నాకు అనవసరం. నువ్వు ఎవరితో మాట్లాడుతావు? మీ రాజుల కథ వినే ఓపిక నాకు లేదు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాడు? రా నాతో. ఎస్. నా ఫేస్ చూసి మాట్లాడొచ్చుగా. ఎదురుగా వచ్చి కూర్చో. ఎదురుగా వచ్చి కూర్చో. కర్మ కర్మ. పల్లీలా, నీ కూతుర్ని నేను బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా కూతురా? మరి కొడుకునా? ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకంటే పెళ్లి చేసుకోపోయే అమ్మాయి అర్థం చేసుకోవాలి కదా. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? పెళ్లి చేసుకోపోయే నువ్వా? తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. బతుకు తగలయ్యా. అమ్మాయి నాకు ఓకే. నీకు ఓకేనా? అయితే బయలుదేరు. పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగదు. హనీమూన్ సంగతి నీకెందుకు రా? హనీమూన్ సంగతి పెళ్లి చేసుకోపోయి నాకు కాకపోతే జోడుకుంటది. నీకు పెళ్లి ఏంట్రా? మరి నీకా? డిస్కషన్స్ అనవసరం. పెళ్లి కూతురు నాకు ఓకే, వాళ్ళ బాబుకి నేను ఓకే. సో హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. కావాలంటే ఆస్తులు అమ్మి పస్తులు ఉండండి. ఓ పక్క మనోడికి ఓకే అని ఈడికి ఓకే అంటాడా? ముందాన్ని పిలవండ్రా. మావాడితో పెళ్లికి ఓకే అని ఆడెవరికో కూడా ఓకే చెప్పా ఉంటా? ఆడు కొట్టాడు సార్. కొడితే చెప్పేస్తావా? తప్పదు కదా సార్. కొట్రా. ఇప్పుడు ఓకేనా? డబల్ ఓకే సార్. మావాడికి ఫైనల్ గా? ఇది ఫైనల్స్ సార్. నో సెమీఫైనల్స్, నో క్వార్టర్ ఫైనల్స్. పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి సార్. జాగ్రత్త. కర్మ కర్మ. తోలు తిత్తిది తూట్లు తొమ్మిది తుస్సు మను టకాయం. ఓ నరుడా తుస్సు మను టకాయం. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే ఒక పవిత్ర మూర్తిలా కనిపిస్తున్నారు. మీకు నా కష్టాలు చెప్పుకోవాలి స్వామి. గేదెలు లేని ఊరు, బాధలు లేని మనుషులు ఉండరు నాయన. అబ్బా అబ్బా, ఎంత గొప్పగా చెప్పారు స్వామి. స్వామి లేనాయన, లే. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. సరే, మదిలోని బాధను మందితో పంచుకుంటే పోతుంది నాయన. స్వామి, ఆ జలయజ్ఞం ఆపి విషయం ఏమిటో చెప్పు. 20 years back, I loved a girl. My name is Sanjay. Very good. SANDHY. ఏంటని ఏదో మాట్లాడుతున్నట్టున్నావు? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఎవరితో? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఈ మహానుభావుడి బతుకేంటో తెలుసా నీకు? ఏంటి?
వీడు నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నా బతుకు టైటానిక్ సినిమా క్లైమాక్స్ అయిందిరా. అంతకన్నా దరిద్రం ఇంకోటి ఏంటో తెలుసురా, నా దరిద్రాలన్నీ నీకు చెప్పుకోవడం రా. పంతులు గారు, పంచాంగం గట్టిగా చూసి మంచి ముహూర్తం పెట్టండి. కదనా, ఈ ఇంట్లో మొదట జరగాల్సిన శుభకార్యం మీ షష్ఠి పూర్తి. అవును తాత, మామ కరెక్ట్గా చెప్పాడు, మీ షష్ఠి పూర్తి తర్వాత ఏదైనా. అవునా, విజ్ఞేశ్వర్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టాడా? అవును బావా. వాడు మన పిచ్చోడు కాదు. నాకు తెలుసు బావా, తెలీదు బావా, అట్టగే బావా. రండిరా అందరూ వినండి, మామయ్య మనం వెతుకుతున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఇదే. బాబా చెప్పింది విన్నారుగా, నరికేంటి నా మనవరాలు ఒంటి మీద చెయ్యి పడిందా, నరుకుతా. అది ఏంటి వారసురాలు? రే పెద్దడా, ఆ పిల్లని ఎందుకు చంపాలరా? జీవితాంతం తన తండ్రి ప్రేమకు దూరం చేసిన మనతో ప్రేమ పంచుకోవాలని వచ్చినందుక దాని బతుకుని మనం పాడు చేయాలనుకున్నా, అది మన బతుకుని బాగు చేయడానికి వచ్చినందుక. రే పెద్దడా, మన దగ్గర లేని దాని గురించి పాకులాడాలరా? మన దగ్గర లేనిది ఆస్తి ఐశ్వర్యం కాదు, మంచితనం, ఆప్యాయత, అనుబంధం. వాటన్నిటినీ ఆ పిల్లని మన ఇంటికి పంపించి వాడు మన అందరికీ నేర్పించాడరా. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. అలాంటి వాడిని చంపుతానంటావేరా? ఇది నా ఒక్కడి మాట కాదు, మన కుటుంబం మొత్తం అందరి మాట. అవును బావా, మావయ్య మాట విను. సరే నాన్న, మీ మాట ఏనాడైనా కాదు నాన్న, ఆ అమ్మాయి మనమ్మాయే. ఇప్పుడు నాకు సంతోషంగా వద్దురా. ఒరే పెద్దడా, మన ఇంట్లో ఏ శుభకారం జరిగినా ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవటం మన ఆనవాయితీరా. మేమందరం బయలుదేరుతున్నాం, నువ్వు కూడా రారా. అలాగే నాన్న, దారిలో కలుస్తాను. ఈ తాతను క్షమించరా. మనోడా, మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటుందిరా. నా పిల్లలు వదిలేస్తాను, కానీ ఒక్క షరతు, నువ్వొచ్చి నా ఎదుట నిలబడాలి. రే, ఆ అమ్మాయి ముఖంలో ఎప్పుడు లేని సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషాన్ని ఎప్పటికీ చెరగనివ్వను. నువ్వు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. దానికి బయట మనుషులు కావాలి. ఎంతమంది కావాలంటే అంతమందిని తెచ్చుకో. Oh, 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 oh,
ఒప్పుకొని ఎప్పుడు కలుద్దామన్నా గొప్పోడివిరా. ఆ అమ్మాయిని వదిలేస్తానని చెప్పాను కదూ, వదిలేశాండ్రా నా మనుషులకి. ప్రతిపక్షాలు నా ఫ్యామిలీని అటాక్ చేసినట్టు చేయిస్తున్నాను. తండ్రి కూతుళ్ళిద్దరిని చంపబోతున్నాన్రా. ఆస్తికి ఆస్తి, సింపతికి సింపతి. నీకు ఏమీ కాని వాళ్ల కోసం అనవసరంగా చూస్తున్నావురా. ఎలా పుడతామో మన చేతుల్లో ఉండదురా, ఎలా చేస్తామో మన చేతుల్లో ఉంటుంది. నేను మగాళ్ళ చావాలనుకుంటున్నా. దాన్నే కాదురా, నీ కూతురుతో సహా మొత్తం ఫ్యామిలీనే లేపేస్తా. నా కళ్ళ ముందే నా కొడుకును చంపావు, కాళ్ళ మీద పడ్డా, కనికరించలా, అందుకే టైం కోసం ఎదురు చూసా. ఇప్పుడు నీ కూతుర్ని చంపుతా. నీకు ఆ బాధ ఏంటో తెలిసేట్టు చేస్తా. నేనేమన్నా తప్పు చేశానా? రా.
ఆ చూపుకు అర్థమేంటి తెలుసా? అన్ని మొఖాను ఉమ్మేటానికి కూడా నీకు అర్హత లేదు అని. పాము తన బిడ్డల్ని చంపుకున్నట్టుగా మనం మనవాళ్ళనే చంపుకోవడానికి సిద్ధపడ్డాం. కానీ వాడు చేసిన చిన్న ఉపకారాన్ని కూడా మర్చిపోకుండా కాని వాళ్ళ కోసం తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. వారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను రా, నువ్వు కూడా నేర్చుకుని నీ దారి మార్చుకో. వీటన్నిటికి కారణం బ్రహ్మ అన్న. అసలు మాకు ఎన్ని హర్డల్స్ వచ్చినా అన్నీ ఫైట్ చేశాడు, ఫైట్ చేసి మమ్మల్ని కాపాడాడు. నిజమా? అవును బ్రహ్మ, ఐ లవ్ యు. ఇంత కష్టపడితే ఇదే దొరికింది, ఈ కష్టానికి అనుష్క దొరికేది కదరా. బ్రహ్మ, ఐ లవ్ యు. మామయ్య గారు, ఏంటల్లుడు, వీడు నా కొడుకు, ఇక నుంచి వీడిని నేను దత్తత తీసుకోబోతున్నాను. గుడ్డులో మెల్ల అయినా నీ బతుక్కి నేను ఇంత ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం మీద మావాడు పరిగెత్తించి పరిగెత్తించి ఏడ కూర్చోబెట్టాడు అన్నమాట. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎవడ్రావాడు? మా తాత సోఫాలో కూర్చున్నాడు. తీసిపోయినప్పుడు ఏం గొడవ చేసేవాడు? ఆయన ఎవరో తెలియదానే నీకు? తెలియదు. అయితే ఆయన కథ నీకు చెప్పాల్సిందే. చెప్పిదామండి. అనగనగా ఒక రాజు, రాజు ఆ రాజుకి 40 మంది పిల్లలు. పిల్లి పిల్లల కోడి పిల్లలు అంతమంది ఎట్లా కన్నాడు రాడు? అంటే సేనాధిపతి మంత్రి ఇద్దరు హెల్ప్ చేశారన్నయ్య. వాళ్ళ సేవలకు మెచ్చి రాజు వాళ్ళకి అవార్డు కూడా ఇచ్చాడు. అవార్డు ఇచ్చిన సేవం చేశారా విద్యుల? అంటే అలా కాదన్నయ్య, 40 మంది పిల్లల్ని దత్తకు తీసుకోవడానికి హెల్ప్ చేశాడు. అవునా? చెప్పు. ఆ 40 మంది పిల్లలకి 40 మంది ఆయాలను పెట్టారు. 40 మంది ఆయాలు. ఒక రోజు ఆ పిల్లలు ఏడవడం మొదలెట్టారు. యాజ్ యూజువల్. పాలు తాగిచ్చారు, ఏడు పాపలేదు. బొమ్మలు కొనిచ్చారు, ఏడు పాపలేదు. ఎత్తుకున్నారు, ఏడు పాపలేదు. దింపారు, ఏడు పాపలేదు. అసలు వాళ్ళు ఏడు పాపారా లేదా? ఆపారు. ఒక సైరన్ మోగింది, అందరూ ఏడు పాపేశారు. ఇంతకీ సార్ ఎక్కడ ఉన్నారా ఇందులో? అక్కడ సైరన్ మోగించాడు చూడు, అతను మునిమనవడే అయినా. సైరన్ అక్కడ మోగిందా? అవును. నాకు నేను పట్టుకుంటా. అయితే 40 మంది ఆయాలు. అక్కడ కెమెరా రన్నింగ్ లో ఉంది, బాగుండదు, నీచంగా ఉండదు. 40 మంది ఆయాలు, 40 మంది పిల్లలు, 40 డైపర్లు. బడిని కూడా దీ. క్యాబినెట్ అసలు అనుకున్నావు? వాడిని ఎందుకు పట్టావు? చూపి ప్యాంట్ కూడా. ఆపండి, ఆపండి.